गुड मॉर्निंग फ्रेंड्स। ఈరోజు సార్ పెట్టేసినట్టున్నారు ఫోటో బ్రహ్మాస్త్రం గురించి. చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది బ్రహ్మాస్త్రం గురించి. ఇది బ్రహ్మచే సృష్టించబడింది. ఒక్కసారి ప్రయోగిస్తే దీన్ని ఉపసంహరించడం కూడా, ప్రయోగించిన వాడికి కూడా చాలా మందికి దీని ఐడియా ఉండదన్నమాట. అయితే ఇది పెద్ద న్యూక్లియర్ బాంబు టైప్ అన్నమాట. ఒకసారి అంటే ఎలా ఉంటుందంటే, ఇది ఎక్కడైతే ప్రయోగించబడుతుందో అక్కడ తిరిగి మరి ఎలాంటి సృష్టి కొన్ని యుగాల వరకు జరగదు. హిరోషిమా నాగసాకి పైన వేసిన వాటిల్లో కూడా ఈ టెక్నాలజీని వినియోగించారు అని చెప్తారు అన్నమాట. అసలు అస్త్రం అంటే ఏంటి అంటే ప్రయోగించబడేది అని అర్థం. దానికి అంటే గడ్డిపోచని కూడా మనము పట్టుకుని సంకల్పిస్తే అస్త్రంలా తయారవుతుంది అని చెప్తారు. అంటే ఒక మంత్రాన్ని వినియోగించి రూపకల్పన చేస్తారు అన్నమాట. దానికోసం కొన్ని యుగాల పాటు దానికి కొంత ఎనర్జీని తయారు చేస్తారు. ఎంతో వారి ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో వారి శక్తియుక్తులన్నిటినీ వాటి మీద ప్రయోగించడం జరుగుతుంది. ఈ అస్త్రాలన్నిటినీ విశ్వకర్మ తయారు చేస్తారన్నమాట. దేవదాన యుద్ధంలో దేవతలకి సహకరించడం కోసం ఎన్నో అస్త్రాలను తను తయారు చేయడం జరిగింది. తను ఏమంటే ఈ ఏమంట మెటీరియల్ వరల్డ్ కి క్రియేటర్ అనమాట. అతను మెటీరియల్స్ కి క్రియేటర్, విశ్వకర్మ అనే అతను. మీరు బిల్డింగ్స్ కట్టుకోవాలన్నా, వస్తువులు మన సొక్కాలు మనం ఇప్పుడు వాడుతున్న ప్రతి వస్తువు యొక్క సృష్టికర్త ఎవరు అంటే విశ్వకర్మ అనమాట. వాటిని వినియోగించి తర్వాత మను వీళ్ళంతా కూడా చాలా మంది రావడం జరిగింది. అయితే ఇతను ఇది బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మకు సంబంధించి బ్రహ్మ ఇది చేస్తుంది. చాలా మంది దీన్ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం అనమాట. ఒక్క ఆంజనేయ స్వామి మాత్రం దాన్ని ఎదిరించగల కెపాసిటీ ఉంటుంది, తనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. హనుమకి ఎవరైతే ఉన్నారో ఇది పురాణంలో చెప్పబడేది. మామూలుగా సహజంగా ఇప్పటి వరకు నేను చెప్పింది అంతా కూడా పురాణానికి సంబంధించింది బ్రహ్మాస్త్రం గురించి. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే బ్రహ్మాస్త్రం ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఇదేంటి అంటే బ్రహ్మాస్త్రం అంటే క్రియేషన్ ఎనర్జీ అని అర్థం. మనం ఏది క్రియేట్ చేస్తే అది మనమే క్రియేట్ చేయగలము అనేలా ఉండాలి. అంటే దానికి ఎలా అయితే బ్రహ్మాస్త్రానికి తిరుగులేని విధానం ఉంటుందో అదే విధంగా నేను క్రియేట్ చేశాను అంటే అందే విధంగా అది పనిచేస్తుంది అనే గట్టి నమ్మకాన్ని మనం కలిగి ఉండడమే బ్రహ్మాస్త్రం అంటే. ఈ సృష్టించే కళ ఏదైతే ఉందో ఆ సృష్టించే కళని అద్భుతంగా ప్రయోగించబడమే బ్రహ్మాస్త్ర ప్రయోగము అంటే. ఒకసారి సృష్టిస్తాము, దాన్ని ప్రయోగిస్తాము అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకు ఒక వస్తువు ఏదో ఒకటి కావాలనుకోండి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నంత, ప్రతిరోజు నేర్చుకుంటుందంతా ఈ విషయాలే నేర్చుకుంటున్నాం మనం. ఆ వాటిని ఎలా సృష్టించాలి, ఏ విధంగా సృష్టించాలి, ఎంత కాలంలో సృష్టించాలి, ఆ సృష్టించిన దాన్ని మనం ఎలా అనుభవించాలి అనేది నేర్చుకోవాలని నేర్చుకుంటున్నాం మనం. ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా ఏంటి అంటే దీనికి ఎంత పవర్ ఉంది, మనం సృష్టించే కళకి ఎంత పవర్ ఉంది అని తెలుసుకోవడమే బ్రహ్మాస్త్రం గురించి చెప్పడం. ఎంత పవర్ ఉంది అంటే, ఒకటి మనం సృష్టించామంటే యూనివర్స్ లో ఒక ఆలోచన కానీ ఒక వస్తువుని కానీ ఏదైనా సరే మనం ఈ విశ్వంలో సృష్టించామంటే అది ఎప్పటికీ నశింపలేని విధంగా ఉంటుంది. దాని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి మార్చబడుతుంది తప్ప నశింపు అనేది ఉండదు. అలాగే ఇప్పటి వరకు మనం చేసిన ఎన్నో ఆలోచనల సృష్టికర్తలం ఎవరమ్మంటే మనమే. ఎన్నో చేసాం, రకరకాల ఆలోచనలు చేసాం. ఇది ఎక్కడో ఒక చోట మేనిఫెస్ట్ అవుతూనే ఉంటుంది. మన ప్యారలల్ బాడీస్ లో కూడా ఇది మేనిఫెస్ట్ అవుతూ ఉండవచ్చు. అంటే మన యొక్క సమాంతర జీవితాలు ఉన్నాయి, సమాంతర ఆత్మలు ఉన్నాయి. అంటే మనతో కలిపి సమంగా
ఒకే పూర్ణాత్మ నుండి వచ్చినవి ఉండి ఉంటాయి. అలాగే మన యొక్క వేరే వేరే డైమెన్షన్స్ లో ఉన్న మన జీవితాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనము అది మేనిఫెస్ట్ కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ మేనిఫెస్ట్ అవ్వట్లేదు కాబట్టి అమ్మయ్య నేను చేసిన నకారాత్మక ఆలోచన ఇక్కడ అవ్వడం లేదు, ఓకే సేఫ్ అనుకుంటాం. బట్ ఇది వేరే చోట వేరే డైమెన్షన్ లో మీకే జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక ఆలోచన చేసి ఉన్నాను అనుకోండి, నా ఆలోచన నాకే పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే అది క్రియేట్ చేసింది నేనే కాబట్టి. ఎలా అయితే అస్త్రాలను క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్లే ఉపసంహరించగలరో, ఇక్కడ కూడా అంతే చేయబడుతుంది. ఈ నకారాత్మక ఆలోచన ఏంటి అంటే, వీళ్ళు ఏం చెప్తారు, బ్రహ్మాస్త్రానికి ఉపసంహరణ అనేది ఒక్కరికి మాత్రమే తెలుసు, మిగిలిన ఎవరికి తెలియదు అని చెప్తారు. నాశనం చేయడానికి ఈ బ్రహ్మాస్త్రం ఉండబడింది అని చెప్తారు. క్రియేషన్ కి ఉపయోగించబడలేదు అని చెప్పి మన శాస్త్రాలన్నీ చెప్పబడుతున్నాయి. ఎక్కడా కూడా ఇంకొకరిని చంపడం కోసం, భయంకరమైన వాటిని నాశనం చేయడం కోసం యూనివర్స్ లో గ్రహాంతర యుద్ధాలు ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఎన్నో గ్రహాలు పుడుతూ ఉంటాయి, ఎన్నో గ్రహాలు పోతూ ఉంటాయి, తర్వాత ఎంతో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఒకరి మీద ఒకరికి ఆధిపత్య పోర్లు జరుగుతూనే ఉంటాయి. అలాంటి టైంలో కొన్ని వాటిని కట్టడి చేయడం కోసం ఈ బ్రహ్మాస్త్రాన్ని తయారు చేస్తారు అని చెప్తున్నారన్నమాట వాళ్ళు. దీనికి ఉపసంహరణ అనేది ఎవరు చేయలేదు, ప్రయోగించడం తప్ప అని చెప్పేసి చెప్తారు. అలాగే మన ఆలోచన కూడా అంత గట్టిగా ఉంటుంది, బ్రహ్మాస్త్రం టైప్ లో ఉంటుందన్నమాట. దీనికి ఉపసంహరణ అనేది లేదు, ఆలోచనకి ఉపసంహరణ అనేది లేదు, వెనక్కి తీసుకోవడం అనేది లేదు. మాటని నోట్లో నుంచి వదిలేసినాక ఎలా అయితే బయటికి తీసుకోలేమో, మన బుర్రలో నుంచి ఒక ఆలోచన వదిలేసినాక మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అది ఏదో ఒక ప్లేస్ లో అది మేనిఫెస్టో అయ్యి తీరవలసిందే. ఇప్పుడు మనం అయ్యో సపోజ్ చాలా ఆలోచనలు ఇప్పటి వరకు నకారాత్మక ఆలోచనలు చేసేసామే, ఇప్పుడు ఎలా అనేసి మనకి చాలా బాధ ఉంటుంది. ఇప్పుడు ఎలా అని అంటే, దానికి మనం ఏం చెప్ మాస్టర్స్ ఏం చెప్తారంటే, సర్వాత్మ స్థితిలోకి మీరు ప్రయాణించి సర్వమయ సర్వస్థితిని మీరు అనుభవిస్తూ సకారాత్మక ఆలోచనలను చేయండి. ఇది ఎంత గొప్పగా మీరు చేయగలిగితే నకారాత్మక ఆలోచనలు మీ ఉన్న స్థితిలో మీకు పనిచేయవు, కానీ వేరే స్థితిలో పనిచేస్తాయి. అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ పనిచేయవు, వేరే చోట పనిచేస్తాయి. అక్కడి కూడా లేకుండా ఉండాలి అంటే ఆ ఆలోచనని మనం సంహరించడం చేయగలగాలి. ఎట్లా చేస్తామో, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి తీసుకెళ్లడమే ఉంది, కానీ దాన్ని నాశనం చేయడం లేదు కదా. మరి ఎలా చేస్తాము అంటే, మన యొక్క ఎనర్జీని బియాండ్ గా పెంచగలిగితే, అంటే అనంతంగా పెంచగలిగితే, మీ యొక్క ప్యారలల్ బాడీస్ లోను ప్యారలల్ సోల్స్ దగ్గర ఎక్కడైనా సరే వాటిని కూడా మనం వాటికి కూడా ఎనర్జీని పంపి మార్చవచ్చు అని చెప్పేసి మాస్టర్స్ చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఆలోచనలు చేస్తున్నామో, ఈ ఆలోచనని మనము మార్చాలి అంటే, మనం చేసిన ఆలోచనని మార్చాలి అంటే మన ఎనర్జీ అద్భుతంగా ఉండాలి. అది ఎంత అద్భుతంగా ఉండాలి అంటే, వేరే చోట పనిచేస్తున్న ఎనర్జీని కూడా క్లియర్ చేసే విధంగా ఉండాలి. అంటే ప్యారలల్ బాడీస్, ప్యారలల్ సోల్స్, ప్యారలల్ రియాలిటీస్, ఎట్లా అయితే అంటే సమాంతర జీవితాలు, సమాంతర విశ్వాలు, సమాంతర ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా మనం చేసిన ఆలోచన పనిచేయకుండా ఉండాలన్నమాట. ఎందుకు ఇలా పనిచేస్తుంది అన్నప్పుడు, ఒకసారి నేను థాట్ వరల్డ్ కి వెళ్ళడం జరిగింది అన్నమాట. డ్రీమ్ వరల్డ్ కి, థాట్ వరల్డ్ కి వెళ్ళొచ్చాను. ఏదో ఒక విషయం మీద వెళ్ళడం జరిగింది అన్నమాట. ఆ వరల్డ్ లో ఏమంటే, ఎప్పటికప్పుడు ఆలోచనలు క్రియేట్ చేయబడుతూ ఉంటాయి, కొత్త కొత్త ఆలోచనలను. అందులో మూడు రకాల ఆలోచనలని తయారు చేస్తారన్నమాట. ఆ మూడు రకాల ఆలోచనలు ఏంటంటే, అతి సామాన్యమైన ఆలోచనలు, మధ్య రకపు ఆలోచనలు, సూపర్ థాట్స్, అంటే మిరాకి ఇంకొకటి మిరాక్యులస్ థాట్స్. నాలుగు రకాలు
తయారు చేయడం జరుగుతుందనమాట. ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎవరి ఎనర్జీని బట్టి ఆ ఆలోచనలు వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. ఇవి ఎప్పుడు కూడా యూనివర్స్ లో అలా వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. దీనిని దీనికోసం ఒక పెద్ద టీమే పనిచేస్తుంది. అలాగే కళలు కూడా ఏమంటే ఇదే రకంగా పనిచేస్తూ ఉంటాయి. ఇలాగే పంపిస్తారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మనము రైతు బజార్ వెళ్ళామనుకోండి, రైతు బజారు సూపర్ మార్కెట్ ఎక్కడికైనా మనం వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనకి నచ్చినవి మనం ఎలా అయితే కొని తెచ్చుకుంటామో మనకి నచ్చిన వాటినే తెస్తాము, నచ్చిన వాటికి వాటి జోలికే వెళ్ళాం అన్నమాట. ఇంట్లో వాళ్ళకి కూడా మనము ఎక్కువ శాతం ఏం చేస్తామంటే మనకి నచ్చిన వంటలే చేసి పెడతాం. వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు చేస్తున్నా కానీ ఎక్కువ శాతం ఏం చేస్తాం అంటే మనకి నచ్చిన పనే చేస్తాము. ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కూడా మనకి నచ్చినవే ఉంటాయి. ఎవరైతే కొద్దిగా ఆధిపత్యంగా ఉంటారో వారి మాత్రమే ఇంట్లో ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళకి నచ్చిన పనే చేస్తారు. అదే విధంగా మనం కూడా మన ఫ్రీక్వెన్సీకి తగ్గ ఆలోచనలు మాత్రమే గ్రహించడం జరుగుతుంది. సపోజ్ ఒక వ్యక్తి ఎనర్జీ సామాన్యంగా ఉంది అనుకోండి, ఆ వ్యక్తి సామాన్యమైన ఆలోచనలని గ్రహిస్తాడన్నమాట. ఆ ఇంకా సామాన్యమైన దానికి కూడా అంటే అతి సహజంగా ఉన్నాయి, అంతకన్నా తక్కువ థాట్స్ కూడా ఉంటాయట. అంటే ఏమంటాము, లోయర్ ఎనర్జీకి సంబంధించిన ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు అంటాం మనం. అతి సహజమైన ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు, తర్వాత మిడిల్ ఆలోచనలు అంటే ఇంకొంచెం బెటర్గా ఉండే ఆలోచనలు, వీటిని కొంతమంది గ్రహిస్తారు. ఆ మిరాక్యులస్ థాట్స్ ని కొంతమంది గ్రహిస్తారు అన్నమాట. అద్భుతమైన ఆలోచనలు ఎవరైతే గ్రహిస్తారో వారేమంటే నూతన సృష్టిని చేస్తారు. ఇప్పుడు ఉన్నదాన్ని మార్చి కొత్త దాన్ని చేస్తారు. ఎవరైతే సైంటిస్టులు వీళ్ళంతా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సాధన చేసి చేయగా చేయగా వాళ్ళు చేస్తున్న ప్రయోగంలో హఠాత్తుగా ఒక ఆలోచన రూపంలో దాన్ని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సాధన చేసినా ఒక థాట్ తో ఏమవుతుందంటే దాన్ని నూతన ఆ ప్రయోగాన్ని మొత్తాన్ని మార్చేసే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ వీటిని ఏమంటామంటే మనం మిరాక్యులస్ థాట్స్ అంటాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అస్త్రం లాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అడిగాను వాళ్ళని, ఎందుకు మీరు ఇలా అన్ని రకాల ఆలోచనలు చేయాల్సిన అవసరం ఏముంది, అందరికీ మంచి ఆలోచనలే పంపించవచ్చు కదా. అంటే ఇక్కడ మనకి ఏమంటామంటే నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, థాట్ వరల్డ్కి వెళ్ళాలి అదొకటి ఉంది అని ఎట్లా తెలిసి అనిపించింది అంటే, ఆలోచనలు మీరు చేయడం లేదు, ఆలోచనలు మీ లోపలికి గ్రహించబడుతున్నాయని చెప్పేసి ఇన్నర్ నుండి ఒక వాయిస్ లాగా వచ్చింది అన్నమాట. అదేంటి, ఇప్పటి వరకు అందరు ఏం చేస్తున్నారు, ఆలోచనలు మీరు చేస్తున్నారు మీరు చేస్తున్నారు అని చెప్పి అందరు అంటారు కదా ఆలోచన చెయ్యకండి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆలోచన మీ లోపలికి వస్తుందని చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి అనిపించింది అన్నమాట. అంటే అప్పుడు నాకు లోపల నుంచి వచ్చిన ఒక ఇది ఏంటి అంటే, అవును ఆలోచనలు మీ ఎనర్జీని పట్టే మీరు గ్రహిస్తున్నారు, ఎక్కడ యూనివర్స్ లో అలా తిరగబడుతున్నాయి, వేరే ఎక్కడో తయారవుతున్న ఆలోచనలు మీరు గ్రహిస్తున్నారు, ఇది ఒకరి నుండి ఒకరికి పాస్ ఆన్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. అప్పుడు అందుకోసం వెతకడం కోసం నేను థాట్ వరల్డ్కి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అన్నమాట, నేను వాళ్ళ మీద ఒక యుద్ధం లాగా చేశాను, అలా ఎలా చేస్తారు, మేము అనవసరంగా వీటన్ని గ్రహించాల్సి వస్తుంది కదా, మంచి విషయాలు కాకుండా అనవసర విషయాలు జోలికి కూడా మేము వెళ్లాల్సి వస్తుంది, ఇట్లా మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి గట్టిగట్టిగా అడుగుతున్నాను అనమాట. అడుగుతుంటే వాళ్ళు, మాకు సంబంధం లేదు, ఇదంతా కూడా క్రియేటర్ యొక్క ఆధీనంలో జరుగుతుంది, మీరు వచ్చి ఇక్కడ అడగడానికి లేనే లేదు అని చెప్పేసి వాళ్ళు నాతో చెప్తున్నారు. అయితే నేను క్రియేటర్ని అడుగుతాను అని చెప్పేసి ఇంకా ఇన్వైట్ చేయడం బిగిన్ చేస్తామట. అక్కడ కూర్చొని నాతో క్రియేటర్ మాట్లాడాలి, నాతో క్రియేటర్ మాట్లాడాలి అని చెప్పేసి అప్పుడు ఒక ఒక చిన్న వెలుగు లాగా వచ్చి ఒక వాయిస్ లాగా వినిపించడం జరుగుతుందన్నమాట. ఏమని చెప్పారు అంటే, అతను యూనివర్స్ లో బ్యాలెన్స్ కోసం ఇవంతా సహజమే, ఎందుకంటే అంతా ఒకలాగా ఉంటే నువ్వు నేర్చుకునేది ఏముంటుంది, ఇక్కడ నువ్వు నేర్చుకోవడం కోసం
రకరకాల క్రియేషన్స్ నువ్వు కొత్తగా చేసి నువ్వు క్రియేటర్గా మారడం కోసం ఇవన్నీ సృష్టించబడి ఉంటాయి. నీ ఎనర్జీని బట్టి నువ్వు వాటిని గ్రహిస్తావు. నీకు ఇవి నచ్చలేదంటే నీ ఎనర్జీని షిఫ్ట్ చేయని చెప్పారు ఆయన. అంటే ఏదైతే నీకు నకారాత్మక ఆలోచన నచ్చలేదు, దీనివల్ల నేను కష్టపడుతున్నాను నష్టపోతున్నాను అని నువ్వు అనుకుంటావో, అప్పుడు నీ ఎనర్జీని మార్చు. నీ ఎనర్జీని మారిస్తే నువ్వు గ్రహించే ఆలోచన కూడా మారుతుంది. ఎప్పుడైతే నీ ఆలోచన మారుతుందో నీ జీవితం కూడా మార్చబడుతుంది. నువ్వు ఏదన్నా చేయదలుచుకుంటే వెళ్ళి నువ్వు వెళ్ళి కూర్చొని నీ యొక్క ఫ్రీక్వెన్సీని మార్చుకో అని చెప్పారు. ఇవన్నీ కూడా ఈ థాట్స్ అన్ని ఫ్రీక్వెన్సీ ప్రకారమే వస్తాయి. ఎవరు అన్ని విధాలు జరగడం కోసం, యూనివర్స్ బ్యాలెన్స్ కోసం ఇదంతా చేయబడుతుంది. నువ్వు కలల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం నడుస్తుంది. నువ్వు చెప్పావని ఇక్కడేమి మార్చబడదు. అలా కాదు కదా, ఇప్పుడు నేనేం అడిగానంటే మాస్టర్స్ ఇవి ఇట్లా రావడం వలన మేము ఒక నెగిటివ్ క్రియేషన్ లోకి వెళ్ళిపోయి నెగిటివ్ దీనికి బలైపోతున్నాం కదా, దీన్ని కొంతవరకు కన్నా మాకు కళల రూపంలో ఉన్న ఈ ఎనర్జీని షిఫ్ట్ చేసే జ్ఞానాన్ని ఇవ్వండి, ఆలోచన రూపంలో మేము గ్రహించలేకపోతున్నాం, కళల రూపంలో ఉన్న ఈ జ్ఞానాన్ని ఇవ్వండి అని అంటే, ఇంకా అప్పుడు ఆ క్రియేటర్ చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఆన్ ద ప్రాసెస్ ఇన్ ద యూనిట్ అని చెప్పారు అన్నమాట. అంటే ఏంటి అంటే ఏదైతే నువ్వు అడిగావో అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉండింది. ఎందుకంటే ఇప్పుడున్న ఎనర్జీని, ఇప్పుడున్న ఫ్రీక్వెన్సీని మార్చి కొత్త ఫ్రీక్వెన్సీలోకి భూమిని తీసుకెళ్ళాలి కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీని అందుకునే విధానాన్ని కళల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మీకు అదంతా కూడా ఆ షిఫ్టింగ్ అంతా కళల్లోనూ ఆ కళల ద్వారా ఆలోచనలలోనూ మీకు చేయడం జరుగుతుంది అని చెప్పారు వాళ్ళు. ఇంకా అప్పుడు అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసాను అన్నమాట. అంటే ఇప్పుడు దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏ దేన్ని మనం వినియోగించాలన్నా, మీ ఆలోచనని ఒక బ్రహ్మాస్త్రం లాగా తయారు చేయాలన్నా రకరకాల అస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మాస్టర్ కోసం ఒక్కొక్క అస్త్రం. అంటే వాళ్ళు ప్రయోగించింది, వాళ్ళు వినియోగించి సక్సెస్ అయింది అని అర్థం. అక్కడ అస్త్రము అంటే బ్రహ్మాస్త్రం అన్నా వరుణాస్త్రం అన్నా పాశుపతాస్త్రం అన్నా విష్ణు చక్రం అన్నా ఇవన్నీ ఏంటి అంటే వారు ప్రయోగించిన ఆలోచన విధానాలు. వాళ్ళు ప్రయోగించి వాళ్ళు ఎలా అయితే విజయం సాధించారో మనం కూడా ఏంటి అంటే వాటిని ప్రయోగించి, అంటే ఎలా ప్రయోగిస్తామంటే ఆలోచన రూపంలోనే ప్రయోగిస్తాం, ఊహాత్మకంగా చేస్తాం. ఊహ ద్వారా వీటిని మనం వినియోగించడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇది మనం ఇలా చేస్తామో అప్పుడు మనం అనుకున్నది పొందడం అనేది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి దీని యొక్క ఈ కాన్సెప్ట్ యొక్క అర్థం అన్నమాట. అంటే ఇక్కడ మనం ఏది చేయాలంటే ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీకు నాకు ఏది కావాలి అని అంటే నేను ఆ ఫ్రీక్వెన్సీలోకి షిఫ్ట్ అవ్వాలి. సపోజ్ మనం ప్రతిరోజు అనుకుంటున్నాం కారో బంగ్లానో డబ్బులో ఏవైతే ఉన్నాయో ఒక స్టేట్ ఆఫ్ ఎనర్జీ అది. ఇప్పుడు నా స్టేట్ ఆఫ్ ఎనర్జీలో నాకు కారు కొనే యోగమే లేదనుకుందాం. కానీ నేను ఎక్కడ అడుగుతున్నాను, నాకన్నా హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీలో నేను దాన్ని అడుగుతున్నాను. అంటే నా ఎనర్జీ ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వాలి. అలాగే అంతకు మించి ఇంకా అడుగుతున్నా, అంటే ఒక 4-5 లక్షలు పడితే కారు వచ్చేస్తుంది, కారే కావాలి అంటే. కానీ BMW అడిగితే దాని కాస్ట్ ఒక రకంగా ఉంటుంది, దానికి మించి ఫెరారీనో ఇంకో ఏవో నాకు ఆ కార్లు పేర్లు కూడా తెలియదు. అంతకుమించి హైయెస్ట్ కాస్ట్ లో ఏదైతే ఉందో దాని జోలికి వెళ్ళాలి అంటే నా ఫ్రీక్వెన్సీ ఎక్కడికి వెళ్ళాలి, ఆ ప్లేస్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇంకొకటి ఏంటి అంటే అంత కాస్ట్ లో ఉన్న దాన్ని మెయింటైన్ చేయగల కెపాసిటీ కూడా నా దగ్గర ఉండాలి. ఇప్పుడు నేను కార్ తెచ్చుకొని బయట దానిపైన ఒక ముసుగేసి కూర్చోబెట్టాను అనుకోండి, నేను అడిగినందుకు కారు వస్తుంది, కానీ దానిలో దాన్ని పోయడానికి పెట్రోల్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? అంటే నువ్వు ప్రయోగించిన నువ్వు అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ ప్రయోగించ దాన్ని ఇచ్చేసుకోగలిగిన వాడు కూడా ఉండాలి కదా యూనివర్స్ లో. అంటే ఎవరి మీద అయితే నువ్వు ప్రయోగించాలనుకున్నావో ఆ వ్యక్తి ఆ సంఘటన కానీ ఆ వ్యక్తి కానీ ఏదో ఒకటి అక్కడ ఉండాలి. ఇప్పుడు నేను ప్రయోగించి కారుని తెచ్చుకున్నాను, కానీ కారులో పెట్రోల్ లేకపోతే, పెట్రోల్ పోసే కెపాసిటీ నా దగ్గర లేకపోతే, అంటే నేను ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది? దానిని
అనుభవించే సంఘటనలు కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు మా హస్బెండ్ అంటూ ఉంటారు అన్నమాట, కరెంటు బిల్లులు ఎవడు కడతాడు, ఏసీ కావాలని కోరుకోవచ్చు, కరెంటు బిల్లులు ఎవడు కడతాడు, కారు కొనుక్కోవచ్చు, కార్లో పెట్రోల్ ఎవరు పోస్తారు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే అప్పుడు మనం అప్పుడు నాకు అనిపించింది అంటే ఓహో, కారుతో పాటు కారు డ్రైవర్ని, కారు పెట్రోల్ని, కారు డ్రైవర్ యొక్క ఫీజుని కూడా నేను సంకల్పించాలన్నమాట. ఏసీ కావాలని కోరుకుంటే ఏసీతో పాటు ఏసీ బిల్లుని కూడా నేను కోరుకోవాలన్నమాట. అంటే ఏదైతే ఉందో ఆ ప్రయోగించబడే వాడిని కూడా నేనే సృష్టించాలన్నమాట అనేసి నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏమన్నా సృష్టించాలంటే ఆపోజిట్ ని కూడా మీరు సంకల్పించాల్సి ఉంటుంది. అంటే ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు బిల్డింగ్ ప్లాన్ చేశారనుకోండి, ఆ బిల్డింగ్ యొక్క ప్లేస్ ని, ఆ ప్లేస్ యొక్క కాస్ట్ ని, అక్కడ పరిణామ క్రమంలో ఎంతైతే ఉందో, మీరు ఏ ప్లేస్ లో చేయాలనుకుంటున్నారో, వీటన్నిటినీ మేనిఫెస్ట్ ఊహాశక్తి ద్వారా చేయవలసి ఉంటుంది. ఊహాశక్తికి ఎంత శక్తి, ఊహాశక్తి పేరే బ్రహ్మాస్త్రం. ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే అది మీరు ఊహిస్తే యూనివర్స్ లో ఈ శక్తి ఏం చేస్తుందంటే క్రియేషన్ ఎనర్జీ కింద మార్చబడి ఆ దాన్ని మన జీవితంలో మేనిఫెస్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, అన్ని రకాలు చేయాల్సి ఉంది. మన స్టోరీ చెప్పాం కదా, మూడు కోరికల్ని ఒక కోరికలాగా అమ్మ ఎలా అయితే కోరుకుందో, మనకు కావాల్సిన వాటిని కారుతో పాటు కారును మెయింటెనెన్స్ చేసే ఆ ఎనర్జీని కూడా మనం సంకల్పించాల్సి ఉంటుంది. ఏమి మీరు కోరుకుంటే, బిడ్డల్ని కోరుకున్నారు అనుకో, ఇది కూడా ఒక క్రియేషనే. పిల్లలు కనాలి అనుకుంటాం, పిల్లల్ని కనాలన్నప్పుడు ఆ పిల్లల్ని ఎలా పెంచుతామన్నది కూడా మనం క్రియేషన్ చేయాలి. నిజంగా మనం ఆ కెపాసిటీ ఉందా? అక్కడ సపోజ్ సంకల్పిస్తే అన్ని వస్తాయి, అది చాలా మంది జీవితాల్లో జరుగుతూనే ఉంటుంది. బట్ వచ్చినాక వాటిని ఎలా చేయాలి అన్నది ఎవరికీ తెలియదు, వాటితో కష్టపడుతూ ఉంటారు వాళ్ళు. సపోజ్ ఒక అమ్మాయి ఒక మ్యారేజ్ ని క్రియేషన్ చేసింది అనుకోండి, నా మ్యారేజ్ అద్భుతంగా జరగాలి, నేను చాలా హ్యాపీగా ఈ మ్యారేజ్ ని ఎంజాయ్ చేయాలి నా ఫ్రెండ్స్ తో కలిసి అని చెప్పేసి ఒక క్రియేషన్ చేసింది అనుకుందాం. ఓకే, బ్రహ్మాండంగా మ్యారేజ్ జరుగుతుంది, మరి లైఫ్, లైఫ్ లో వచ్చే పర్సన్, మనం ఇక్కడ ఏమడుగుతున్నాము, మ్యారేజ్ ని మాత్రమే అడిగాము. మ్యారేజ్ అద్భుతంగా జరుగుతుంది కానీ మ్యారేజ్ లో వచ్చే పర్సన్ కానీ తర్వాత లైఫ్ ఇంకా చాలా ఉంటుంది, తన జీవితకాలం అంతా ఆ పర్సన్ తో జీవించాలి, మరి దాన్ని కూడా మనం సృష్టించాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, పిల్లలు అనుకున్నారనుకోండి, పిల్లలు వస్తుంది, ప్రెగ్నెంట్ వస్తుంది, కానీ ఆ తర్వాత వచ్చే తర్వాత ఆ కావలసిన బిడ్డ ఏ విధంగా ఉండాలి, ఎలా పెరగాలి, ఇవంతా మనం క్రియేట్ చేయలేకపోయాము అనుకోండి, అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అంటే అర్థం ఏంటి అంటే, ఏదైతే మనం క్రియేట్ చేస్తామో దాని యొక్క పూర్వపరాలన్నీ కూడా మనం తెలుసుకొని దాన్ని మనం ప్రయోగించవలసి ఉంటుంది అన్నమాట. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాము అని అర్థమైతే దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మిగిలినదంతా కూడా ఎలా జరుగుతుంది, అక్కడ నాశనం జరుగుతుందా, సృష్టి జరుగుతుందా అనేది మనం ఒక్కసారి మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఉత్తర గర్భం మీద, అంటే దానికి ఉపసంహరించడం తెలియదు, దానికి ప్రయోగించడం వల్ల ఏమంటే ఉత్తర గర్భం విచ్ఛిన్నం అవుతుంది. బట్ మళ్ళీ శ్రీకృష్ణుడు వచ్చి దాన్ని సరిచేసి ఉప పాండవుల్ని సృష్టించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇది ఇదేంటి అంటే, మనం ప్రయోగించే దాన్ని సంహరించడం కూడా మనకి చేతన అవ్వాలి. అంటే సరికాని ఆలోచనల్ని ప్రయోగించేది సరికాని ఆలోచనని సరిచేయడం రావాలి, అంటే నాశనం చేయడం లేదు కాబట్టి వాటిని సరిచేయడం వచ్చి ఉండాలి, అలాగే నూతన వాటిని సృష్టించడం కూడా మనకి తెలిసి ఉండాలి. ఎప్పుడైతే ఇవి రెండు మనకు అర్థమవుతాయో జీవితంలో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకునేది ఉంటుంది. ఈ క్రియేషన్ అంతా కూడా యూనివర్సల్ నాలెడ్జ్ కిందకి, యూనివర్సల్ క్రియేషన్ కిందకి మనం షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నా కారు, నేను కారు అంటే నా కారు యూనివర్స్ కోసం ఉపయోగపడాలి, నా బిల్డింగ్ యూనివర్స్ కోసం ఉపయోగపడాలి, నా ధనము నేను ఆనందంగా ఉండడానికి కోసమే కాకుండా యూనివర్స్ కి ఉపయోగపడాలి,
ఈ విధంగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు అది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎందుకోసమంటే మనం ఇక్కడ నూతన సృష్టిని చేస్తున్నాం. మనకి ఎప్పుడు ఒక థాట్ వస్తుంది, ఇలా చెప్తున్నప్పుడు అంతా కూడా అందరికీ అలా లేదే, అందరికీ అలా లే ఉండలేదే అంటే అందరి విషయం వేరు, మన విషయం వేరు. ఎందుకోసమంటే ఈ జన్మలోకి మనము వీటన్నిటినీ పెట్టుకొని తెచ్చుకోలేదు. ఏదైతే మనము ఇక్కడ కూర్చోడానికి కారణం కూడా అందరికన్నా డిఫరెంట్ గా ఉన్నాం కాబట్టి. ఇక్కడ ఉన్న వారిని కొత్త సృష్టిని చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళం కాబట్టి, ఈ భూమి మీద ఎన్నో ప్రయోగాలు చేయడానికి వచ్చిన వారిని కాబట్టి, వీరందరూ ఏం చేస్తారంటే ఈ నూతన సృష్టిని చేసేటప్పుడు యూనివర్స్ కి అనుసంధానంగా చేయవలసి ఉంటుందన్నమాట. అప్పుడేం జరుగుతుందంటే ఆ యూనివర్స్ వచ్చి మన దగ్గర వర్క్ చేయడం జరుగుతుంది. మీరు పాలో కొయిలోది పరుసువేది అనే ఒక బుక్ ఉంటుంది, అది ఒకసారి చదవండి. ఇది బుక్ లో ఏంటి అంటే సరే, దీనికోసం మళ్ళీ ఏమన్నా మనం ఒక రోజు పెట్టుకున్నామా? ఓకే మేడం, పెట్టామా? లేదు కదా, చెప్పేసేయచ్చు. లేదు లేదు, దాని గురించి ఒక రోజు పెట్టుకుందాం. ఈ 21 డేస్ అయిన తర్వాత మామూలుగా ఒక 3 డేస్ ఒక 4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక రోజు అలా పెడదాం అనే ఆలోచన ఉన్నది. అప్పుడు వరుసవేది గురించి చెప్దామా? అవును అవును. బ్రహ్మాస్త్రం గురించి ఇంకేమన్నా మీరు చెప్తారా? ఓకే మేడం, ఈ రామబాణం గురించి చెప్తారా? ఓకే, బ్రహ్మ అంటే క్రియేషన్, ఇంకంతే. దాని గురించి మీరు చెప్పేశారు కాబట్టి సరిపోదు. ఓకే, ఏంటి చెప్తున్నారా? లేదు లేదు మేడం, ఓకే, ఇబ్బందిగా ఓకే, చెప్పాడు అని చెప్పాడు. ఈ పరిస్వేదిలో ఒక చిన్న ఇది చెప్తాను అనమాట. అందులో ఏంటి అంటే యూనివర్స్ మన కోసం ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పడం కోసం ఒక గురువు లాగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. యూనివర్స్ మనకి ఒక గురువు అనమాట. ఆ గురువు ఎలా చేస్తుంది అంటే ఒక శిష్యుని కోసం తనని తాను విస్ఫోటించుకొని తనని ప్రదర్శిస్తుంది అని చెప్పి చెప్తాను. లార్డ్ మెల్సిజెడెక్స్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈయన ఏమంటాడంటే నీ కోసం టోటల్ యూనివర్స్ నీ కోసం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంది, నువ్వు యూనివర్స్ కోసం ఉంటే కనుక. లేకపోయినా పనిచేస్తుంది, బట్ యూనివర్స్ కోసం ఉన్న వారికి ఏం జరుగుతుంది అంటే మరింత అనంతమైన సృష్టి మొత్తము కూడా నీకోసం వస్తుంది, నీకు గురువులాగా సహకరిస్తుంది, నిన్ను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నీకు సహకరిస్తుంది. అది ఒక పెద్ద వజ్రం అనుకో, అది మట్టి రాళ్ళలో వేరే రాళ్ళల్లో మెరుస్తూ కనిపించట్లేదు అనుకో, నీ గురువు అంటే యూనివర్స్ నీ కోసం చేస్తున్న ఒక పని నీకు ఏమీ కనిపించట్లేదు, నీకేం అర్థం కావడం లేదు అనిపిస్తుంది అనుకో, తనని తాను ప్రకటించుకోవడం కోసం అది విస్ఫోటించి అంటే ఆ రాళ్లలో నుంచి మనం ఏరుతున్నామంట, నాకు ఇక్కడ పనిచేయట్లా, ఈ విషయం పనిచేయట్లా, ఈ విషయం పనిచేయట్లేదు అని ఒక్కొక్క రాయిని వెతుకుతున్నామంట. వజ్రం ఎందులో ఉంది అని చెప్పేసి అన్నిటినీ విసిరేస్తున్నప్పుడు ఆ వజ్రాన్ని కూడా మనం విసిరేస్తాం, అంటే యూనివర్స్ ఇచ్చిన దాన్ని కూడా మనం విసిరేస్తామట. అప్పుడు ఆ వజ్రం ఏం చేస్తుందంటే తనను పగల కొట్టుకొని తనలో ఉన్న మెరుపుల్ని మనకు చూపిస్తుందంట. అంటే ఏంటంటే గురువు ఎలా ఉంటాడు అంటే తను మనతో ఉన్నాడు, మనతో వర్క్ చేస్తున్నాడు అని చెప్పడం కోసం ఏంటి అంటే తనను తాను బహిర్గతము తానే స్వయంగా చేసుకోవడం జరుగుతుందంట. అప్పుడు మాత్రమే మనం మన గురువుని మనం గుర్తిస్తామంట. ఆ యూనివర్స్ ని మనం గుర్తించాలి, యూనివర్స్ మన కోసం ఒక గురువుగా వచ్చింది అనే దాన్ని గుర్తించడం ఎప్పుడు జరుగుతుందంటే గురువే తనని శిష్యుని కోసం ప్రకటించుకోవడం జరుగుతుందంట. అప్పుడు మాత్రమే దాన్ని స్వీకరించి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుందంట. ఇది ఏమంటే మేనిఫెస్టేషన్ ఎనర్జీలో గురువు పాత్ర ఎంత ఉంటుంది అన్నదానికి ఉదాహరణ ఈ పరుశువేది అనే పుస్తకం.
దీని గురించి మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు దీని గురించి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, ఎవరన్నా అడగాలనుకున్న వారు క్వశ్చన్స్ ఉంటే అడగండి. హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. వెంకటేశ్వర రావు గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అది ఎప్పుడన్నా మనం నెగటివ్ థాట్ ని రిలీజ్ చేసామనుకోండి, అంటే ఇప్పుడు దానికి ఆపోజిట్ గా థాట్స్ ఎలా చేయటం అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? సో బాగా అర్థం అవడం కోసం. అర్థం కాలేదు, వాయిస్ ఏంటి సరిగ్గా చెప్పండి. మళ్ళీ చెప్తాను, వినపడుతుందండి? వినిపిస్తుంది, కొంచెం క్లియర్ గా చెప్పండి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఒక నెగటివ్ థాట్ చేసామనుకోండి, అది యూనివర్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మీరు బ్రహ్మాస్త్రం గానీ అట్లా ఏదైనా ఉపయోగించి దాన్ని సరి చేయటం అనేది, అంటే ఎలా చేస్తే కరెక్ట్ గా అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ఏమని చెప్తారని అడుగుతున్నాను. ఎగ్జాంపుల్ కావాలి అంటారు. ఇప్పుడు సపోజ్ నాకు నష్టం కలుగుతుంది అని ఒక ఆలోచన నేను చేశాను అనుకోండి, మనకు వస్తూనే ఉంటాయి. నేను ఈ వ్యాపారం చేస్తే నాకు నష్టం వస్తుంది, ఈ నాకు అనారోగ్యం బాగాలేదు, ఇలాంటి ఆలోచనలు రకరకాలుగా చేస్తూ ఉంటాం. నేను కష్టపడుతున్నాను, నాకే దరిద్రం ఉంది, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాం కదా. ఇవన్నీ మనకి ఏం జరుగుతుందంటే యూనివర్స్ లో వదిలేస్తున్నాం మనం. ఇవి యూనివర్స్ లో వదిలేసినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట యూనివర్స్ లో. ఆ అట్రాక్షన్ ప్రకారం ఏం చేస్తుందంటే అదే విధమైన జీవితాన్ని మనతో నిలిచి ఉండేలాగా చేస్తుంది. ఇప్పుడు ఏ ఫ్రీక్వెన్సీలో అయితే నేను వదిలిపెట్టాను, సపోజ్ నేను మెడిటేషన్ చేయడం లేదు, నాకు ఎనర్జీ వాల్యూస్ తెలియదు, బట్ నేను ఏదైతే ఉన్నానో ఆ ఎనర్జీ ఒక ఎనర్జీ అనుకుందాం, ఒక 25% ఎనర్జీ నా దగ్గర ఉందనుకుందాం. ఈ 25% ఎనర్జీలో నేను దీన్ని వదిలేస్తే ఇదే నాకు నడుస్తుంది. నేను ఎంత కాలం 25% ఎనర్జీలో ఉన్నంత కాలం ఈ ఫ్రీక్వెన్సీ నాకు నడుస్తుంది. దాటి నేను 100% లోకి వెళ్ళాను, నాకు ధ్యానం తెలుసు, సత్యం తెలుసు, పుస్తకాలు చదువుతున్నాను, గురు సాంగత్యాన్ని అనుభవిస్తున్నాను, ఇది 100% లో నేను నా ఫ్రీక్వెన్సీని పెంచుకున్నాను. అప్పుడు ఏం చేయబడుతుందంటే ఇప్పుడు ఈ 25% ఎనర్జీలో ఉన్నది 100% లో పనిచేయడం మానేస్తుంది. అర్థమైందండి? అంటే అర్థం మనం ఇక్కడ ఏం చేయాలంటే మనము మన ఫ్రీక్వెన్సీని 100% కి మార్చాలి. అయితే తిరిగి మనము ఈ 25% లో ఎప్పటికైతే వెనక్కి వస్తామో, ఎన్నిసార్లు మనం దీన్ని వెనక్కి వెళ్ళినా, అంటే వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది, చాలా వరకు 100% ఎనర్జీని మెయింటెనెన్స్ చేయగలిగే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి 25% లోకి వస్తారో తిరిగి మళ్ళీ ఇలాంటి క్రియేషన్ నడుస్తూ ఉంటుంది. 25% లో మీరు ఉన్నప్పుడు ఏ ఎనర్జీని ఏ థాట్స్ అయితే రిలీజ్ చేశారో అవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇది యూనివర్స్ లో అలా వదిలేయబడి ఉంది. ఇప్పుడు గాలిని మనము గాలి ఉన్న ప్రాంతానికి అంటే ఆక్సిజన్ ఉన్న ప్రాంతానికి వెళ్తే ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటామో, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న ప్రాంతానికి వెళ్తే కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఇదవుతుందో అదే విధంగా ఊపిరాడని పరిస్థితి కదా కార్బన్ డైఆక్సైడ్ ఉన్న చోట, మనం ఆక్సిజన్ ప్లాస్ట్ అదే విధంగా 100% మనకి ఆక్సిజన్ ప్లేస్ అనుకుంటే ఈ 25% అనేది కార్బన్ డైఆక్సైడ్ ప్లేస్. అంటే ఇది మనకి ఊపిరాడని పరిస్థితిని ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు మన ఎనర్జీ ఏంటి అంటే 100% లోకి షిఫ్ట్ చేస్తూ ఉండాలి, అంటే మన ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఉండాలి. అది నేర్చుకోవడం కోసమే మనం పడ్డ కష్టాలు, ఈ ధ్యానంలోకి రావడం, ధ్యాన శక్తిని పెంచుకోవడం, ఇదంతా జరుగుతూ వచ్చింది. తిరిగి మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ శక్తి మనలో లోపం జరుగుతుందో, అంటే 100 నుంచి బ్యాక్ వస్తూ ఉంటామో, మళ్ళీ ఇవి ఏదో ఒక సమస్య మన జీవితంలోకి రావడం జరుగుతుంది అన్నమాట. ఇదేమీ రాకుండా ఉండాలి అంటే నేను ఎప్పుడు 100% లో ఉండాలి. ఈ 100% లో ఉన్నప్పుడే నేను క్రియేట్ చేసిన ఆలోచనలన్నిటినీ కూడా కాంతిగా మార్చేయాలి.
అర్థం ఏంటంటే ఈ 25% వచ్చే ఆలోచన కూడా నేను కాంతిగా మార్చగల కెపాసిటీ కనుక నాకు వచ్చి ఉంటే ఇది మనం ఎప్పటికీ తగ్గదు, వేరే ప్యారలల్ బాడీస్ లో కూడా ఇది మేనిఫెస్ట్ అవ్వదు అని అర్థం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది. హలో చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీరు కారు కొనాలని లేదు అని అని ఉందనుకో అనే విషయం చెప్పారు కదా, ఇప్పుడు ప్రతిదీ మొత్తం ఆల్రెడీ అంత డిజైన్ అంటున్నారు కదా, ఆ డిజైన్ కూడా ఆ డిజైన్ కూడా ఊహాశక్తితో మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ధ్యాన సాధనతోనే ఇట్లా మార్చుకోవాలి అని అన్నారు కదా, ఇది ఇది లేటెస్టా? లేటెస్ట్ అని కాదు, ఎప్పుడు ఉన్నదే ఇది. అంటే మనం మనకు అర్థం ఎంత అన్ని రకాలుగా చెప్తున్నా మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ విధంగా చెప్పబడుతోంది. ఓకే, ఇప్పుడు ఒక చెప్పండి ఒక ఒక విషయమే ఉంది, ఆ విషయానికి సంబంధించి ఎన్నిసార్లు ఎంత టైము ఎట్లా విధులేషన్ చేయాలి? ఎన్నిసార్లు అనే దానికన్నా మీరు ఒక్కసారి చేసినా మీ ఫ్రీక్వెన్సీ ఆ స్థాయిలో ఉంటే కనుక మీ శక్తి, ఇప్పుడు చెప్పాను కదా 100% ఎనర్జీ అని చెప్పేసి, మీకు అది మేనిఫెస్ట్ అవుతుంది. ఒకవేళ ఒక్కసారికి అది మేనిఫెస్ట్ అవ్వలేదు అంటే మీరు ఆ శక్తి దా పెరిగే వరకు చేస్తూనే ఉండాలి. అంటే మనకు అది ఇంప్లిమెంట్ అయ్యే వరకు చేస్తూ ఉండటమే. చేస్తూ ఉండటమే. ఓకే, ఇందాక సార్ అడిగినట్లు నెగటివ్ విషయాల్ని అరెస్ట్ చేయటం ఎట్లాగా? అదే కదా ఇప్పుడు నేను చెప్తున్నాను, మనం ఎంతైతే ఎనర్జీలో ఉంటామో ఆ ఎనర్జీలోకి వెళ్ళినప్పుడు నేను ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఎనర్జీని అంతటిని కాంతిగా మారుస్తున్నాను అని మీరు వాటిని ఊహాశక్తి ద్వారానే అవంతా కాంతిగా మార్చేయాలి. ఓకే మేడం. ఇంకొకటి మేడం, మీరు ఫస్ట్ లో డే 1 డే 2 ఇట్లా ఏదో 2,000 కోట్ల ఫండింగ్ గురించి చెప్పారు కదా, ఈ సెషన్ లో ఉన్న అందరి తరపున మీకు ఆల్ ది బెస్ట్ మేడం. ఆ ఫండింగ్ చాలా త్వరగా అవ్వాలని చాలా 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 హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. 20 సంవత్సరాల్లో ప్రతిసారి ఎంత చెప్పారో ఈ 11 రోజుల్లో ఒక్కొక్క విషయం చాలా లోతైన విషయాలుగా చాలా ఇదిగా ఉంది మేడం. కొన్ని కొన్ని విషయాలు ఈ 2-3 రోజుల నుంచి నేను ఏదన్నా విషయం జరిగితే వాటికి థ్యాంక్ యూ చెప్తుంటే, అంటే మీరు ఫస్ట్ రోజు చెప్పింది నేను లైట్ గా తీసుకున్నాను, కానీ ఏ విషయం అయినా సరే అది చిన్నదైనా దానికి థ్యాంక్ యూ చెప్తే దానికి డబుల్ డబుల్ వస్తుంది. అది అసలు ఎంత గొప్పగా ఉందంటే ఆ వర్ణనాతీతం. చాలా 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 థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లాగే మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ అవ్వాలని అందరి తరపున మళ్ళీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీరు సృష్టించిన ఆ థాట్ కి మరింతగా థ్యాంక్ యూ చెప్తున్నాము. థ్యాంక్ యూ యూనివర్స్ కూడా. థ్యాంక్ యూ మేడం. ఓకే, రేణుకా గారు. హలో మేడం, గుడ్ మార్నింగ్. హలో, వాయిస్ లోగా ఉంది మేడం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మాక్సిమం ఈ క్వశ్చన్స్ లో ఆన్సర్ దొరికిందండి నాకు. అంటే ఇప్పుడు మామూలుగా అయితే పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కీడెంచి మేలెంచు ఇలాంటివి అలవాటు చేస్తారు చాలా మట్టుకు అందరికి కూడా. అది అదన్నీ ఓకే చేసుకున్నానండి, కరెక్ట్ చేసుకున్నాము మీరు చెప్పిన దాన్ని బట్టి అని. నేను తర్వాత ఇప్పుడు మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు మీరు అన్నారు కదా బాడీస్ 7 బాడీస్ లో క్లియర్ చేసుకోవచ్చు అని. ఆ బాడీస్ మనం చేసేటప్పుడు కనిపిస్తాయి, ఒక 5-6 లా నాకు కనిపిస్తాయి. అంటే ఒక వేరువేరు ఆకారాల్లో కనిపిస్తాయి, అవి కూడా మన బాడీస్ కిందే వస్తాయండి? పారలల్ బాడీస్ అంటే ఇప్పుడు మనలా మనము ఇక్కడ ఏమంటే నీలాంటి వాళ్ళు 7 ఉంటారు అని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రకరకాల అనుభవాలు తీసుకోవాల్సి ఉంటుంది యూనివర్స్ లో. ఒక్కొక్క డైమెన్షన్ లో ఉన్న ఎర్త్లు ఏవైతే ఉంటాయి, భూములు కాలు కానీ ఆ లోకాలలో చూస్తామంటే ఆ లోకాల యొక్క అనుభవం కోసం మనల్ని మన యొక్క ఇంకొక జన్మలను అక్కడ పెట్టడం జరుగుతుంది. లోయర్ డైమెన్షన్స్ లోను చేసి పెట్టాము, హైయర్ డైమెన్షన్స్ లోను మనవి ఉన్నాయి అన్నమాట.
అలాగే భూమి మీద, భూమి మీదకి మనం ఏం చేస్తామంటే ఒక్క అనుభవం కోసమే జన్మ తీసుకోవడం. ప్రతిసారి అనుభవాన్ని 100 జన్మలు కానీ 200 జన్మలు కానీ ఇదివరకు మనం తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ క్రియేషన్, న్యూ క్రియేషన్ లోకి వెళ్ళాల్సి భూమి వెళ్తుంది కాబట్టి ఈ భూమి పైన ఆ రకరకాల అనుభవాల కోసం రకరకాల జన్మలు ఏకస్థితిలో తీసుకోవడం జరిగింది. ఇది మీకు సేతి కూడా చెప్తాడనమాట. చోట్ల మనము ఎన్నో ఆ జన్మలు తీసుకొని ఒకేసారి అనుభవాన్ని అంతటిని మనం పొందుతున్నాము అని సేతి కూడా చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న చోట 5th డైమెన్షన్ లో మనం వెళ్ళడం కోసం ఒకే టైంలో చాలా జన్మలు తీసుకుని ఉన్నాం. అంటే ఇంకా రకరకాల వేరే వేరే ప్లేస్ లో కూడా ఇదే ఎర్త్ పైన వేరే వేరే చోట్ల ఉన్నాము. అలాగే ఈ డైమెన్షన్ లో వేరే చోట్ల ఉన్నాము, అలాగే వేరే డైమెన్షన్ లో వేరే చోట్ల ఉన్నాము. అంటే ఇవన్నీ దేనికోసం అంటే అనుభవ సారం అంతా ఒకసారి తీసుకొని 3rd డైమెన్షన్ అనే ఎనర్జీని మార్చేసి అంటే అనుభవాలను కంప్లీట్ చేసేసి 5th డైమెన్షన్ లోకి మనం షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అందుకోసమని ఇలా ఇప్పుడేంటి మనం ఏదైతే మేనిఫెస్ట్ ఆలోచనల ద్వారా మేనిఫెస్ట్ చేస్తామనుకుంటున్నామో మనకన్నా హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే నేనే హయ్యర్ డైమెన్షన్ లో ఇంతకన్నా ఎనర్జెటిక్ గా ఉన్నాను. ఇప్పుడు నేను 10th డైమెన్షన్ లో ఉన్నాను అనుకోండి, నా ఇక్కడ ఉన్న ఈ శరీరం 3rd డైమెన్షనల్ ఎనర్జీ. డైమెన్షన్ లో 10th డైమెన్షన్ లో ఉన్నప్పుడు నా ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ యొక్క ఎనర్జీని, నాలెడ్జ్ని ఇక్కడికి డౌన్లోడ్ చేసుకోవడం. ఇక్కడ ఉన్న ఎనర్జీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఉన్నారు కదా, వారికి దీన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం ఇలా జరుగుతుందంటే నేనే ఇదంతా, అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నాది, ఇక్కడికి ఎలా అయితే ఎన్ని చోట ఎలా అయితే పనిచేస్తుందో వేరే వాళ్ళ ఎనర్జీ కూడా నాకు పనిచేస్తుంది. మరి ది అసెన్షన్ బుక్స్ చదివినప్పుడు రేవతి మేడం ఒక విషయం చెప్తుంది. నేను చూస్తూ ఉన్నాను, నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు నాకు ఒక రకంగా బాడీ అంతా ఇదైపోతుంది. టీవీ చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు నా అంతకు ముందు తను నా సమాంతర జన్మలన్నీ ఏకీకృతం అవ్వాలని ఒక థాట్ రిలీజ్ చేసి ఉంటుంది అనమాట. తను టీవీ చూస్తున్నప్పుడు ఆ టీవీలో నుంచి తనకు ఓపెన్ ఐస్ కి ఏంటంటే రకరకాల ఆకారాలు తన బాడీలోకి వచ్చేస్తున్నట్లు తను ఫీల్ అవుతుంది. ఇంకా వివరంగా నేను చెప్పిన దానికన్నా ఇంకా వివరంగా ఉంటుంది చూడండి. అంటే ఏంటి అంటే తన జన్మలన్నిటినీ తన బాడీలోకి కలిపేసుకుంది, తనకు కన్నా వేరుగా ఉన్న జన్మలన్నీ. ఎందుకోసం అంటే ఇవి ఎప్పటికప్పుడు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా కోసం తన యొక్క జంతు జన్మలని ఇప్పటికీ మనం జంతువుల్లో ఉండున్నాం. ఎందుకోసం అంటే మన యొక్క భావాలు, జంతు భావాలు ఉన్నప్పుడు మనం బ్యాక్ జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. క్రిమికీటకాదుల్లో ఉంటాము, అలాగే వేరు వేరు డైమెన్షన్స్ లో వేరు వేరు రూపాల్లో ఉన్నాం. వీటన్నిటినీ మనం లోపలికి తెచ్చుకోమనే ఒక ప్రకృతి ఈ భూమి మీదే ఉండింది అనమాట. ఈ భూమి మీద సోల్కి ఇప్పుడు అవన్నీ లోపలికి తెచ్చుకున్నప్పుడు ఏమంటే వీటిని అంతటినీ కూడా యాజ్ ఈజ్ గా క్లియర్ చేయడం అనేది చేయగలుగుతాం. ఇందాక నేను అన్నట్లు నా ఫ్రీక్వెన్సీ 100% లో, అంటే నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర 25% ఉందనుకోండి, దీని ప్రభావం నా మీద పడకుండా ఉండాలి అంటే నేను 100% లో ఉన్నాను కాబట్టి ఆ తక్కువ ఫ్రీక్వెన్సీలు ఉన్న వాటిని అన్నిటినీ కూడా తెచ్చుకుని శాంతిగా మార్చేస్తున్నాను అనమాట. ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఎప్పుడైతే మీరు ధ్యానంలోకి వస్తారో, ధ్యానంలోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫిజికల్ బాడీ మీద అది వర్కౌట్ చేస్తూ ఉంటుంది, మానసిక దేహం మీద పనిచేస్తుంది, ఆ తర్వాత బుద్ధి దేహం మీద పనిచేస్తుంది. ఇవి మూడు ఎప్పుడైతే కంప్లీట్ అయ్యాయో మీకన్నా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్న వేరే చోట్ల ఉన్న ఈ మూడు దేహాల యొక్క శరీరం ఏదైతే ఉందో దాని నుండి మీకు షిఫ్ట్ చేయబడుతుంది ఎనర్జీని. అప్పుడేమవుతుంది, మీరు ధ్యాన సాధనలో మీకు అనారోగ్యం ఉన్నది తగ్గించుకుని మీ మానసిక తగ్గించుకున్నాక నాకు అంతా తగ్గిపోయింది, నేను అంతా బాగున్నాను అని ఒక ఫీలింగ్ తెచ్చుకుంటూ ఉంటాము. వెంటనే కొన్ని రోజుల తర్వాత ఏమైతుందంటే మళ్ళీ అనారోగ్యం బ్యాక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ అంటే మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి, చూపిస్తుంది అనమాట.
ఇది నెక్స్ట్ మన జనరేషన్ ప్రమోషన్ అన్న అయి ఉండొచ్చు, వేరే ఒక పర్సన్స్ నుంచి ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం వల్ల కాంతిగా అది మార్చుకోవచ్చు, అవన్నీ కాంతిగా మారిపోతాయి. అంటే ఇవంతా జరుగుతుంది యూనివర్స్ లో అన్నట్లుగా. నీరు ఎట్లా అయితే పల్లంగా ఉన్న చోటికి అంత ప్రవహిస్తూ ఉంటుందో, ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్న చోటికి అంతటికి కూడా లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎంత షిఫ్ట్ చేయబడుతూ ఉంటాయి. ఎందుకంటే అంతా మార్చబడాలి కాబట్టి. నేను పూర్ణాత్మగా ఎదగాలి అంటే నా క్రియేషన్ లో ఉన్నదంతా కూడా నేను పూర్ణాత్మ స్థాయికి మార్చగలగాలి. నా ఈ ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అంటే నేను పూర్ణాత్మ మారి ఒక క్రియేటర్ గా మారి నూతన సృష్టిని చేయడం. దానికోసం చిన్న చిన్న ప్రయోగాలన్నీ మనం చేస్తున్నాం. అసలు ఉన్నది పెద్ద ప్రయోగం ఉండింది. ఒక యూనివర్స్ ని క్రియేట్ చేయడం అనేది ఒక పెద్ద ప్రయోగం ఉంటుంది. దాని లోపలికి ఉన్న వాటిని అన్నిటినీ మనం ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎట్లా అంటే మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, హయ్యర్ స్టడీస్ లోకి వెళ్ళినప్పుడు ఏమంటుందంటే, ఆ ఇప్పుడు యూనిట్ టెస్ట్ లో వాటిల్లో మనము చిన్న వయసులో ఉన్నప్పుడు కొంచెం మిస్ అయినా కానీ ఆ ఓకే కన్సిడర్ చేస్తారు అని స్లిప్ టెస్ట్ యూనిట్ టెస్ట్ అన్నీ కూడా. కానీ అదే మీరు ఒక ప్రొఫెషనల్ డిగ్రీలోకి వెళ్ళారనుకోండి, ఈ టెస్ట్లు అన్నింటినీ కూడా వాళ్ళు ఇచ్చేస్తారన్నమాట. పాస్ అవ్వాల్సి ఉంటుంది, ప్రతి టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు వీకెండ్ లో పెట్టినవి కానీ మంత్లీ పెట్టినవి కానీ అన్నిటిలోనూ అయితేనే వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ వాళ్ళు తీసుకుంటారు. అంటే నెక్స్ట్ దానికి పంపిస్తారు. దానికి పంపించిన ఏదో ఒక రోజున, ఇప్పుడు సపోజ్ మా అమ్మాయి ఉంది, తను ఆర్కిటెక్చర్ చదువుతుంది, ఈ ఆర్కిటెక్చర్ లో వాళ్ళకి ఏమంటే మిగిలిన వాటిలో వాటిని ఏదో పేరు ఉంటుంది ఆ ఎగ్జామ్స్ పేరు, అవి కూడా తను పాస్ అవ్వాల్సింది. కట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ వన్స్ అనో మంత్లీ 3 times అనో ఇట్లా ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా పాస్ అవ్వాలి. ఫైనల్ ఎగ్జామ్ కాకుండా కంపల్సరీ వీటిని కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు ఆన్లైన్ లో. అంటే అవి చేయాల్సి ఉంటుంది, అది చేస్తేనే వీళ్ళు ఫర్దర్ ఎగ్జామ్ కి అంటే ఫైనల్ ఎగ్జామ్ కి పంపించడం జరుగుతుంది. ఇవి పాస్ కాకపోతే ఫైనల్ ఎగ్జామ్ కూడా వాళ్ళు పంపించరు అన్నమాట. అట్లాగే మనకు కూడా ఏమంటే ఇవన్నీ కనుక అవ్వితేనే మనం పూర్ణాత్మకి వెళ్తాం, లేకపోతే పూర్ణాత్మకి ఎదగడం జరగదు. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో వీటన్నిట్లో మనం పాస్ అవుతామో అప్పుడు మాత్రమే మనం పూర్ణాత్మ స్థాయికి ఎలిజిబిలిటీని సంపాదిస్తాం. ఆ తర్వాత చాలా ఉంటుంది ఎలిజిబిలిటీ, తర్వాత చాలా ఉంటుంది అన్నమాట. ఎలిజిబిలిటీ కోసమే వీటన్నిటిని మనం క్లియర్ చేయాలి. అలాగే నిన్న మీరు చెప్తున్నప్పుడు చిన్న అంటే నిద్రలోకి వెళ్ళిపోయాను, వెళ్ళిపోతుంటే అందులో కూడా మీరు కనిపించి చాలా అందంగా కనిపించి మీరే నాకు టీచ్ చేస్తున్నారు. చేస్తుంటే నేను రాసేసుకుంటున్నా అంట, అది పెన్ పేపర్ పట్టుకొని నేనే కనిపించాను, నేనే రాసుకుంటున్నాను. మీరు మాత్రం చక్కగా మీరే కనిపించారు నాకు. ఓహో, అయితే ఇందులో కూడా మీరే కనిపించారు, రాసుకుంటున్నాను అనుకున్నాను అప్పుడు. తర్వాత ఇంకొకటి మేడం, మహాద్రష్ట గురించి మీరు ఇచ్చేసారు కదా, ఒకసారి ఏంటి దాని గురించి ఒకసారి ఫుల్ డీటెయిల్ గా చెప్తారా? అంటే మహాద్రష్ట అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏంటి అసలు, ఒక ఐడియా ఉండాలి కదా. మహాద్రష్టని ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి నచ్చలేదు. ఈ సఫరింగ్ అంతా, పిల్లలు పడే సఫరింగ్ అంతా నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకోసం అంటే, ఆ పిల్లల్ని మనము ఒక అందమైన జీవితాలని మనమే నాశనం చేస్తున్నాం చదువు అనే విషయంలో. మనం పెడుతున్నాము, సమాజం కూడా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు డిప్రెషన్ లోకి, వాళ్ళ బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రెయిన్స్ అన్నిటినీ మనం పెట్టే టార్చర్ వలన వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇతర ఎనర్జీస్ క్యాప్చర్ చేయబడుతున్నాయి. ఇది నేను చాలా సార్లు చూస్తాను, క్లియర్ చేస్తూ వస్తున్నాము, ఒక టీమ్ లాగా వర్క్ చేస్తున్నాము అన్నమాట. నేను నాకు విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని నేను మార్చాలి. అంటే ఎలా మార్చాలి, ఇప్పుడు మనకి ఏంటి, సంపాదన కోసమే చదువులు ఉన్నాయి. అంటే ఏదైతే ఉందో మనం ఏమనుకుంటున్నాము, ఆ స్టేటస్ లేకపోతే ఉద్యోగము చేస్తే ఆ పలానా డబ్బులు వస్తాయి, నెలసర్లు గడిచిపోతాయి,
ఆ తర్వాత లగ్జరీ లైఫ్స్ వస్తాయి, డబ్బులు ఈ విధంగా ఉన్నాయి, నువ్వు చదువు నువ్వు చదువు, నువ్వు లేకపోతే నువ్వు కష్టపడతావు ఇదవ్వవు అని చెప్పేసి చెప్తూ ఉంటావు. ఐఏఎస్ చదివితే నువ్వు ఐఏఎస్ కి వచ్చే నాలెడ్జ్ నీకు వస్తుంది, ఆ దాని ద్వారా నువ్వు ఎంత మందికి ఉపయోగపడతావని మన పిల్లలకి చెప్పట్లేదు. మన పిల్లలకి ఏదైతే మనము చెప్తున్నామో దాని ద్వారా వాడు ఎంత ఎదుగుతాడు అనేది చెప్పే బదులు ఆ భౌతికంగా డబ్బు పరంగా ఎంత ఎదుగుతాడు, స్టేటస్ పరంగా ఎంత ఎదుగుతాడు ఇవన్నీ చెప్తున్నాం అన్నమాట. ఇలా కాకుండా ఒకప్పుడు రాజు కొడుకు కూడా విద్య నేర్చుకోవడానికి వెళ్ళేవాడు గురుకులానికి. ఆ ఎందుకు వెళ్ళేవాడు అంటే రకరకాల శాస్త్రాలను వాడు నేర్చుకొని ఆ రాజ్యాన్ని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళవచ్చు అనేది తెలుసుకోవడం కోసం వెళ్ళేవాడు. తానే స్వయంగా చదువుకోవడానికి వెళ్ళేవాడు ఒక సామాన్యుడి లాగా. ఎందుకు మరి వాడికి డబ్బులు అవసరం లేదు, తను ఎందుకు చదువుకున్నాడు? బుద్ధుడు లాంటి వాడు ఎందుకు వచ్చి మళ్ళీ గురుకులంలో జాయిన్ అయ్యి సాధన చేశాడు? ఇలాంటివి రావడం కోసం, అంటే అప్పట్లో ఉన్న తక్షశిల నలంద ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఇప్పుడు చెప్తున్న సోకాల్డ్ సబ్జెక్ట్స్ అన్ని అక్కడి నుండి వచ్చినాయి. ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకోండి, ఈ మ్యాథ్స్ ని మనం ఆధునిక శాస్త్ర ఆధునిక అర్థశాస్త్రం కింద చెప్తున్నాం కదా. మేమేమంటామంటే ఈ అర్థశాస్త్రాన్ని ప్రయోగిస్తే కనుక నూతన సృష్టిని చేయొచ్చు, అది తీసుకురావాలనుకుంటున్నాం. ఇక్కడ యూనివర్స్ లో సత్యలోకంలో మహాద్రష్ట యూనివర్సిటీ ఉంది. ఇప్పుడు మనం చెప్తున్న ఈ సైంటిస్టులు అందరూ ఎవరైతే మనం దేవుళ్ళని పూజిస్తున్నామో వాళ్ళంతా అక్కడ ప్రొఫెసర్స్ గా ఉన్నారు. వారు యూనివర్స్ వర్క్ చేస్తున్నారు అన్నమాట. అలాంటి యూనివర్సిటీని భూమి మీదకి తీసుకురావాలని. గోల్డెన్ లోటస్ ఆకారంలో ఉంటుంది, మీరు ఎవరన్నా చూడాలంటే చూడొచ్చు. వెళ్ళి మీరు ధ్యానంలో కూర్చుని మహాద్రష్ట యూనివర్సిటీని చూడాలనుకుంటున్నాను అంటే మీరు అక్కడ చూడొచ్చు. అక్కడ ప్రొఫెసర్స్ అంతా ఎలా ఉంటారంటే పెద్ద జడలు వేసుకుని, జెంట్స్ కూడా పెద్ద పెద్ద జడలు ఉంటాయి, కింద దాకా ఉంటాయి అన్నమాట. మన అవతార్ మూవీలో కనుక వాడికి జడ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రెండు కళ్ళు ఉండ ఒకే అయి ఉంటుంది, నుదురి మధ్యలో ఒక కన్ను మాత్రమే ఉంటుంది, జడలు మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి. జెంట్స్ కి అలాగే ఉంటాయి, లేడీస్ కి అలాగే ఉంటాయి, కన్ను మాత్రం ఒకటి. అంటే ఆ జ్ఞాన నేత్రం తప్ప ఇంకా భౌతిక నేత్రాలు ఉండవు వాళ్ళకి, అంతా వాళ్ళు దాని ద్వారానే చేస్తారు. ఒక స్టోన్ పెట్టినట్టుగా ఉంటుంది అనమాట ఆ కన్ను కూడా మెరుస్తూ. ఆ సిస్టమ్ భూమి మీదకి రావాలి. దానికోసం ఏమంటే ఆ చిన్న స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు పెట్టగలగాలి. అలాగే ఆశ్రమాలు రావాలండి. నాకు పత్రిసారి ఒకసారి ఏం చెప్పారంటే ఇలా పిరమిడ్స్ కాకుండా పిరమిడ్ ఆశ్రమాలు కావాలి అని చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తే అది ఒక వ్యక్తికి పరిమితం అయిపోతుంది, విశ్వానికి పరిమితం అవ్వడం లేదు. అంటే ఇది నేను చెప్తే చాలా మంది కోపం రావచ్చేమో, ఇది నా ఒపీనియన్, మరి ఏ ఒపీనియన్ అన్నా అవనివ్వండి, నా భావన ఇది. ఈ యూనివర్స్ లో ఇది నాది అని మీరు గమనిస్తే అక్కడ కొంత వ్యక్తులు మాత్రమే, వ్యక్తులకే అది సంబంధించింది అవుతుంది తప్ప ఇది నాది చెప్పుకోవడానికి ఉండడం లేదు. పత్రిసారి అడిగింది ఏంటి అంటే ఇది నాది అని అందరూ భావించేలాగా ఉండాలి. దాని అది ఎప్పుడు భావిస్తారంటే అది ఆశ్రమం అయితే భావిస్తారు అని చెప్పారు. నాకు ఈ యూనివర్స్ మొత్తంలో 100,000 ఆశ్రమాలు కావాలి, ఈ భూమి మీద నాకు 100,000 ఆశ్రమాలు కావాలని చెప్పారు ఆయన. అనేసి నా కళ్ళల్లో చూస్తూ ఆయన ఏమన్నారంటే, మేడం వస్తాయి కదా, చేస్తాం కదా, చేస్తారు కదా అని అడిగారు. ఇది నేను చేయను, మహాద్రష్ట ద్వారానే వెళ్ళాలి, అది ఎప్పటికీ ఈ దేహంలో ఉండి చేస్తానో దేహంలో లేకుండా చేస్తానో అది తర్వాత విషయం. అంటే రాబోయే కాలంలో స్కూళ్ళు అన్ని ఓపెన్ అవుతాయి అంటారు. అన్ని కూడా మార్చారు మేడం, యూనివర్సిటీ ద్వారా స్కూల్స్ అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మారుతుంది. అలాగే ఇక్కడ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, మనం ఎసెన్షన్ గ్రూప్ పెట్టి నేర్చుకున్నాం చూసారా, అవి ప్రాక్టికల్ గా నేర్పించబడతాయి అందులో. అంటే స్కూల్ నేనేమనుకున్నాను, స్కూల్ సబ్జెక్ట్స్ లో ఒక సబ్జెక్ట్ గా చేస్తారేమో దీన్ని అని అనుకున్నాను, ఈ ఆధ్యాత్మిక దీన్ని అలా అనుకున్నాను. ఓకే ఓకే. అర్థశాస్త్రము, ఏన్షియంట్ అర్థశాస్త్రం ఏదైతే ఉందో, అలాగే సామాజిక శాస్త్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా ఏన్షియంట్ నాలెడ్జ్ తో చెప్పబడతాయి అక్కడ. పార్చబడిందో ఆ విజ్ఞానం అంతా ఏదైతే మరుగున పరచబడిందో ఆ విజ్ఞానాన్ని అంతా తిరిగి తీసుకురావడానికి అదృష్టం ముందుకు వస్తుంది. గ్రేట్, చాలా. రోజు అడుగుదాం అనుకుంటాను, సరే ఖాళీగా ఉన్నప్పుడు అడుగుదాం. ఏంటి మేడం? రోజు అడుగుదాం అనుకుంటూ ఉంటాను, సరే ఖాళీగా ఉన్నప్పుడు అడుగుదాము, సబ్జెక్ట్ లేనప్పుడు అని అనుకున్నాను. బాగుంది సార్, ఫోటో పెట్టారు అప్పుడే ఇది. నమస్తే మేడం. నమస్తే. అది మేడం, ల్యాండ్ లో ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి అని తోగుతూ ఉంటే ఏమన్నా దొరికితే కనుక అది నిజం అనుకోండి, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఎవరు వాళ్ళ పిల్లలకి ఏదన్నా అవుతుంది అని అంటారు, నిజమేనా మేడం? తీసుకుంటే అది అవుతుంది అనేది అక్కడ పెట్టబడిన థాట్ ని బట్టి ఉంటుంది. ఏమంటే మానసిక శరీరాలను అక్కడ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఎవరైతే ఇప్పుడు సపోజ్ నా ఆస్తి ఉందనుకోండి, నేనేమనుకుంటాను అంటే నా ఆస్తి నా వాళ్ళకే చేరాలి, ఇంకొకరికి చేరొద్దు, నా పిల్లలే తినాలి అనే ఒక ఆలోచన నాకు ఉంది అనుకోండి, ఈ ఆలోచనకి ఒక రూపం క్రియేట్ అవుతుంది. ఆ రూపం ఏం చేస్తుంది అంటే అక్కడ కాపలా కాస్తూ ఉంటుంది. అది వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఆ రూపం డిస్టర్బెన్స్ చేస్తుంది. ఈ మానసిక దేహాలు అవి ఏమంటామంటే యక్ష కిందరికి పురుషులు అని చెప్తారు కదా, వారి యొక్క చైతన్యాలు వీటికి తోడవుతాయి అన్నమాట. ఆ నిధుల దగ్గర అంతా కూడా అవి అప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళిన వారికి ఏదో ఒక రూపంలో డిస్టర్బెన్స్ అనేది అవి క్రియేట్ చేస్తాయి. ఇక్కడ తీసుకోకూడదు అన్నమాట, అయితే ఉన్నా గానీ వేరే వాళ్ళకి ఇచ్చేయాలంటారా? వేరే వాళ్ళకి ఇచ్చేయాలని కాదు, ఇక్కడ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అది మీకు దొరికిందన్నా ఏమన్నా చేసిందన్నా అది మీదైతేనే మీకు దొరుకుతుంది అని చెప్తారు. అందవలసిన ఎనర్జీ మేడం, యూనివర్స్ కి వెళ్ళాలి. మనం దాచిపెట్టడం అనేది మన పూర్వీకులు చేశారు కాబట్టే, ఆ పూర్వీకుల్లో మనం ఉన్నాం కాబట్టే ఈ రోజు మనం ఇబ్బందులు పడుతుంటాం. ఈ నిధుల కోసం ప్రయత్నించే వారిని అందరినీ చూస్తే కనుక చాలా డిస్టర్బెన్స్ లో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకోసం ఆ ఫ్యామిలీ అంత డిస్టర్బెన్స్ గా ఉంటుంది అంటే వీళ్ళే ఆ ధనాన్ని దాచిపెట్టిన వాళ్ళు కాబట్టి ఆ డబ్బులు వీళ్ళయ్యే. ఏదైతే దాచిపెట్టానో, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను మేడం, ఒక జన్మలో నేను రాజుగానో ఏదో ఉన్నాను. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు భూమి ఇక్కడ భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ పట్టుకుపోతారు అని చెప్పేసి అందరూ దాచిపెట్టేస్తారు. రాజులుగా ఉన్న వాళ్ళందరము దాచిపెట్టాం. అలాగే ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే ఆ పిల్లలు లేని వాళ్ళంతా కొంత వేరే అంటే రాచరికం ఎక్కడికి వెళ్తుందంటే మన తర్వాత మన పిల్లలకి వస్తూ ఉంటుంది. అక్కడ పిల్లలు లేని వాళ్ళు దాయాదులు దాన్ని ఆక్రమిస్తారు అనుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ సొమ్మును దాచిపెట్టేశారు. వీళ్ళు ఎవరికి ఉపయోగపడొద్దని, అసలు ధనం ఇవ్వబడిందే ప్రజల కోసం, ఆ ప్రజలంతా సుఖంగా జీవించడం కోసం. అలాంటిది అలా క్రియేట్ వాళ్ళకి అందజేయకుండా మనము మన స్వార్థంతో వాటిని దాచిపెట్టాం. అప్పట్లో కూడా మనమే ఉన్నామన్నమాట. ఇప్పుడు ఆ దాచిపెట్టినందుకు ఈ రోజు మనం ఏమంటే నిధుల కోసం మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే మన మెమరీలో ఆ దాచిపెట్టిన జ్ఞానం ఉండింది. అలాగే ఇక్కడ చూస్తే మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. చూడండి, ఒక కోటీశ్వరుడు ఎప్పుడు నిధి కోసం ప్రయత్నించడు? తన నిధి ఏమనుకుంటాడు అంటే తన ఆలోచనే తన నిధి అనుకుంటాడు. తను చేసే ప్రతి పని ఒక నిధి అనుకుని ప్రయత్నిస్తాడు, అందులో సక్సెస్ అవుతూ ఉంటాడు. కానీ ఎవరని చేస్తామంటే ఒక మిడిల్ క్లాస్ లో, బాగా లోయర్ మిడిల్ క్లాస్ లో ఉండిపోయి ఎవరో ఒకళ్ళు మన నేను ఎట్లా వెళ్ళాలి అంటే మన ఆశకి తగ్గట్టుగా ఎవరో ఒకరు మనకి దొరుకుతారు. వాళ్ళు చెప్తూ ఉంటారు మీకున్న స్థలాలలో నిధులు ఉన్నాయి, అవి ఉన్నాయి ఉన్నాయి. ఒకవేళ ఉంటే మీరు కూర్చొని అడగాల్సింది ఏంటి అంటే ఇది నాకు నా ద్వారా విశ్వానికి ఇది ఉపయోగపడాలి, అందుకోసం అన్ని అవకాశాలు నాకు ఏర్పడాలని కోరుకోవాలి. అంటే అంటారు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ బాలుదేవి తెలిసిన వాళ్ళకు అక్కడ జరిగిందనమాట, వాళ్ళ పాప ఇదైపోయింది అనమాట.
వాళ్ళ పాప ఇదైందని విన్నాను అంతే, అంటే వేరే వాళ్ళు విన్నాను అనమాట అలా అవుతుందని. ఓ 20 ఇయర్స్ బ్యాక్ అలా అవుతుంది అని విన్నాను. చాలా మంది అంటారు కదా వాళ్ళ ఇంట్లో ఎవరికో ఏదో అయిపోతుంది అని, అందుకే ముట్టొద్దు అని అంటారు కదా, అది నిజమేనా అని అనుకున్నాను. అది అవుతుంది అని థాట్ పెట్టినప్పుడు, ఆ థాట్ కి మనం మరింత బలాన్ని చేకూరుస్తూ ఉన్నప్పుడు డెఫినెట్ గా అవుతుంది. మనమే దాన్ని అమ్మో జరుగుతుంది 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 అంటే మీరు ఇన్ని సార్లు అన్నది ఏమైతుంది? మనం ఆలోచన, ప్రతి ఒక్క ఆలోచన మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం కదా, డెఫినెట్ గా అయి తీరుతుంది అది. అంటే పూజ చేయాలి, పూజ చేస్తారు అవి చేస్తారు అందుకని అలా అయింది అని ఇది అంటుంటారు కదా, అది విన్నాం కదా కనుక్కుందాం అనేసి. మేడం మనం పూజలో కూడా చేసేది సంకల్పమే కదా మేడం, అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న ఆ మానసిక దేహాలన్నీ క్లియర్ అయ్యి ఇది నాకు నేను అవ్వడానికి నాకు అవకాశం దొరకాలి అని కోరుకుంటున్నాము. అదే వెళ్ళి అక్కడ ధ్యానం చేయండి, కొన్ని రోజులు ధ్యానం పెట్టుకోండి, ఇది నేను యూనివర్స్ ఖర్చు పెట్టడానికి కోసం నేను చేయాలనుకుంటున్నాను, ఇది నా దగ్గరికి రావాలని కోరండి, ఉన్న వారందరూ మీకు సహకరిస్తారు. కోసం అయితే డెఫినెట్ గా యూనివర్స్ కి వెళ్తుంది. లేదు మీరు మీకు ఇంకా భయాలు ఉన్నాయి, సెయింట్ జెర్మెయిన్ అని ఉంటారు అన్నమాట, ఆయన నిధులకు నిధులన్నిటిని లాగేస్తా ఉంటాడు ఆయన. ఆయనకు అప్పచెప్పండి, నా పేరు మీద ఉన్న ఈ నిధిని మీకు అప్పచెప్తున్నాను, ఇది యూనివర్స్ కి ఉపయోగపడాలి అని. దానివల్ల ఏమవుతుంది, మీకు గుడ్ కర్మ యాడ్ అవుతుంది, ఆ గుడ్ కర్మ ద్వారా మీరు ఇప్పుడున్న పరిస్థితి నుంచి షిఫ్ట్ చేయబడతారు. యూనివర్స్ లో భాగమే కదా, కానీ మన మైండ్ సెట్ ఇక్కడ ఒప్పుకోదు మళ్ళీ, అమ్మా అంత నీది కొంత మొత్తంలోనే వస్తుంది, అది ఉంటే చాలా మొత్తంలో ఉంది అని చెప్పేసి అంతర్లో భాగం పంచుకుంటే ఎంత ఉంటుంది, కొంతే కదా ఉండేది. ఆ ధైర్యము నమ్మకము ఉండాలి. గవర్నమెంట్ కి అప్పచెప్తే దానిలో 10-20% దాని వాల్యూలో రెక్కనిస్తారు. అంటే నాకు ఎప్పుడైనా అనిపించేది ఏంటంటే అంటే వాళ్ళకు వీళ్ళకి దొరికింది వీళ్ళకి దొరికింది అంటే నాకు దొరికితే ఏం చేస్తాను అని ఒకసారి ఆలోచించుకుంటే ఇవన్నీ గొడవలు ఎందుకు తీసుకొని గవర్నమెంట్ కి సరిపోద్ది కదా. అది కరెక్టే, గవర్నమెంట్ అంటే ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వేదకాల పరిజ్ఞానం ప్రకారం ఇవన్నీ గవర్నమెంట్ కే చెందుతాయి, ఏ రాజు అయితే రాజుకి చెందుతాయి అని చెప్పేసి శ్రీకృష్ణుడే చెప్తాడు. అలాగే ఈ చెల్లించిన అంటే మనం ఇచ్చిన నిధి వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడు దానిలో 10-20% మనకి రిటర్న్ ఇస్తారన్నమాట గవర్నమెంట్. అది మనం తక్కువ అనుకుంటాం కానీ చాలా ఎక్కువ ఉంటది. దాన్ని ఉంచుకుని ఎవరికి తెలియకుండా కాపాడటానికి ఖర్చు పెట్టేదానికంటే ఇది ఎక్కువే ఉంటది వాళ్ళు రిటర్న్ ఇచ్చిన. నాకు రిటర్న్ వస్తుంది అనేది ఏం తెలియదు, కానీ మనకెందుకులే ఇచ్చేస్తా పోతే పోయింది మనకి ఇవన్నీ ఎందుకు. అది నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు అవి కాంతి రూపంలో మార్చుకోవాలి అన్నారు కదా. వాయిస్ లోగా ఉందండి, కొంచెం పెంచండి. ఇది నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని కాంతి రూపంలో మార్చుకోవాలి అన్నారు కదా, అది అంటే ధ్యానంలో కూర్చుని ఇవి నాకు ఈ నెగటివ్ ఆలోచనలు వచ్చినవి ఇవి కాంతి రూపంలో మారుతున్నాయి అని ఇమాజిన్ చేసుకోవాలని. అవును, నేను ఏదైతే ఇప్పటి వరకు చేసిన నకారాత్మక ఆలోచనలు ఉన్నాయో ఈ నకారాత్మక ఆలోచనలు అన్నిటికీ నేను కాంతిని పంపిస్తున్నాను, అవన్నీ కాంతిగా మారిపోవాలి అని కోరుకోవాలి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, వినిపిస్తుందా? హలో, నమస్తే మేడం. ఏదైతే నాకు నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయో నా ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో తెలియదు కానీ నేను దాన్ని వెంటనే వచ్చిన వెంటనే ఎరుక అనేది మాత్రం తెలుస్తుంది మేడం. హలో, ఏమైంది?
తెలుస్తుంది, అంతవరకే అర్థమైంది. ఇంకా ముందే చెప్పారు అంటే నాకు నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి మేడం. వచ్చిన వెంటనే ఎరుక మాత్రం తెలుస్తుంది మేడం, ఇది నెగటివ్ ఆలోచన అని. ఎరుక మనం గ్రహిస్తున్నాము, కరెక్షన్ చేసుకోండి, రావు మనమే గ్రహిస్తున్నాం. అంటే భయాల గురించి ఎక్కువగా నెగటివ్ థాట్స్ రావడం మొదలవుతుంటే వెంటనే దాన్ని నేను కాంతిగా మార్చడం అనేది వెంటనే చేయడం జరుగుతుంది. కాకపోతే ఎప్పుడు కూడా ఇదే విధంగా చేయడం జరుగుతుంది, కానీ అవి తగ్గడం అంటూ అవడం లేదు మేడం. తగ్గడం అవ్వాలి అంటే మీ ఫ్రీక్వెన్సీ, ఇందాక మనం అనుకున్నాం కదా, మనం 25% ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గ థాట్స్ ఏ వస్తాయి, వాటిని క్రియేట్ చేస్తాము అని చెప్తున్నాం కదా. అంటే మీ ఫ్రీక్వెన్సీని ఇక్కడ పెంచుంటుంది. మీకు ఆలోచన వద్దు అనుకుంటే మీరు మీ ఫ్రీక్వెన్సీని పెంచాలి. ఉన్నతమైన ఆలోచన రావాలంటే మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఆలోచన వచ్చేటప్పుడు దాన్ని పట్టుకోకుండా వదిలేసినప్పుడు కూడా మనకి అవి తగ్గడం మొదలవుతాయా? ఏంటది ఆలోచన? ఇప్పుడు నెగటివ్ ఆలోచన వచ్చింది మేడం, దాని గురించి ఆలోచించుకుంటా ఆ వెంటనే అక్కడ స్టాప్ చేసినా అలాగైనా సరే అవి తగ్గడం మొదలవుతాయా? అవి ఏమంటే తగ్గడం ఆగిపోవడం కాదులే, కానివ్వండి దాని మీద క్లారిటీ తెచ్చుకోవడం జరుగుతుంది. కాకపోయినా రేపైనా వాటిని గ్రహించి తీరవలసిందే. మీకోసం పెట్టుబడి మీరే మీరే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న అంశం అమ్మ, ఒకవేళ మీకు నెగిటివ్ ఆలోచన అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కొట్టాలి అని అనిపించింది, లేకపోతే తిట్టాలి అనిపించింది అనుకోండి, ఇది ఒక నెగిటివ్ ఆలోచన అనుకున్నప్పుడు నాలో ఉన్న మంచిని ఒక 5 రకాలు వాటిని మీరు దానికి యాడ్ చేయండి. లేదు సారు ఇలా మంచిగా ఉంటారు, సారు ఇలా మంచిగా మాట్లాడతారు సార్, ఇట్లా మీరు ఏదన్నా ఒక 5 మంచి విషయాలు ఇచ్చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా ఈ నెగిటివ్ థాట్స్ తగ్గిపోతుంది. లేదు అంటే మీకు ఇలా కంటిన్యూషన్ వస్తూనే ఉంటున్నాయి అంటే ఏంటంటే మీరు దానికే అట్రాక్ట్ అవుతున్నారు. చాలా రోజుల నుంచి ఇలానే అవుతుంది సార్. అప్పుడు ఏం చేస్తారంటే, అందుకే చెప్తున్నాను కదా, మీకు దేని పట్ల నెగిటివ్ వస్తే దానికి అప్పుడు ఒక 5 to 6 పాజిటివ్స్ చెప్తాను. సూర్యకాంతమ్మ చెడ్డది ఆమె తిట్టాలి అని అనుకున్నారు, సూర్యకాంతమ్మ మంచిది, ఆమె చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడుతుంది, ఆమె స్ట్రైట్ గా మాట్లాడుతుంది, ఆమె మనం ఆమెకున్న సహనానికి మనం చేతులెత్తి దండం పెట్టచ్చు. ఇలా మీరు ఒక 5-6 లక్షణాలని చెప్పండి మంచివి, అప్పుడు ఏమవుతుందంటే మెల్లగా మీకు అవి రావటం తగ్గిపోయి పాజిటివ్ నే చూడగలరు. హలో మేడం. హలో, ఇంకొక క్వశ్చన్ అడగచ్చా మేడం? అందరూ మీరు ఒక్కొక్కళ్ళు 2-3 అడుగుతుంటే పక్కన వాళ్ళు పక్కన అంటే ఏం కాదు, మెడిటేషన్ లో. హలో, ఇంకొక నిమిషం అమ్మ. ఇంకొక అంశం ఏంటంటే మేడం, ఇప్పుడు అడిగిన వాళ్ళలో 5 మెంబర్స్ సేమ్ ఇదే అడిగారు, అంటే అడిగారు అంటే మీరు ముందు వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే మిమ్మల్ని కాదు ముందు వాళ్ళకి ఏం చెప్తున్నాం కూడా విన్నట్లే, తర్వాత కూడా కాకుండా వేరేది అడగండి. ఓకే చెప్పండి. అంటే విన్నాను, కాకపోతే ఏదైతే నేను చేసింది అది కరెక్టేనా అని తెలుసుకోవడం గురించి అడిగాను అనమాట. వెంటనే నేను ఏదైతే రిలీజ్ చేస్తున్నాను అంటే నెగటివ్ థాట్ ని పాజిటివ్ గా చేయడం అనేది జరుగుతుంది, అది నేను చేసేది ఆ విధంగా కరెక్టేనా అనే విషయం తెలుసుకోవాలని అడిగాను అనమాట. హలో మేడం. హలో చెప్పండి చెప్పండి. అంటే ఏదైతే ఇప్పుడు మీరు మార్నింగ్ సెషన్ కూర్చుంటున్నాను కదా మెడిటేషన్ లోనా, ఆ మీరు చెప్పేదంతాను ఏంటంటే అది ఒక నిద్ర మత్తులోకి వెళ్ళి వినడం జరిగినట్టు జరుగుతుంది, తర్వాత పూర్తిగా నేను మెడిటేషన్ నుంచి లేసాక అది మర్చిపోవడం అవుతుంది మేడం. అంటే ఆ నిమిషంకి నేను విన్నట్టు అనిపిస్తుంది, పూర్తిగా వింటున్నాను కూడా, అదొక నిద్ర మత్తులో విన్నట్టు వినడం జరుగుతుంది. పూర్తిగా మెడిటేషన్ నుంచి లేసాక కొన్ని విషయాలు ఆ సబ్జెక్ట్ ఏం చెప్పారా అనేది మర్చిపోవడం జరుగుతుంది మేడం. ఒక 3-4 డేస్ నుంచి ఇలా జరుగుతుంది. మళ్ళీ దాంతో పాటు మెడిటేషన్ లా కూర్చోగానే ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో అలా నేను ధ్యాన స్థితిలో ఉండి అలా కూర్చొని వింటుంటాను, అలా వెంటుగానే మొత్తం నడుం భాగము నుంచి పెయిన్స్ రావడం స్టార్ట్ అయిపోతున్నాయి మేడం. అంటే మొత్తం లాగేసినట్టు అయిపోతుంది. ఓకే, అది చాలా ఎక్కువ పెయిన్స్ వచ్చి మరి అసలు కూర్చోలేని పరిస్థితి కూడా నిన్ననైతే అయిపోయింది, అలా పడుకొని విన్నాను. ఓకే ఓకే. ఇక్కడ మనకి సబ్జెక్ట్ బ్లాక్స్ ఉంటాయండి, మనకి సబ్జెక్ట్ కి సంబంధించి జ్ఞానానికి సంబంధించిన బ్లాక్స్ ఉంటాయి, కర్మ బ్లాక్స్ ఏ కాకుండా జ్ఞాన బ్లాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ బ్లాక్స్ ఏం చేస్తాయంటే మనల్ని విననివ్వకుండా చేస్తూ ఉంటాయి, వాటిని కూడా మనం
ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఈసారి మెడిటేషన్ లో కాకుండా విడిగా కూర్చొని వినడానికి ప్రయత్నించండి. వెళ్ళదు, వెళ్తే ఏమవుతుందంటే ఇది వెళ్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది. మీరు మేలు ఎరుకతో ఉన్నా ఎరుకతో లేకపోయినా మీ సబ్ కాన్షియస్ తీసుకుంటుంది. తీసుకున్న ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే అది అవసరమైనప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తుంది ఆ జ్ఞానాన్ని. అలా కావాలనుకుంటే మీరు చెయ్యొచ్చు. అలా కాకుండా ఏమంటే నేను వినాలి వింటేనే నాకు ఇది అవుతుంది కదా అనుకుంటే మీరు అప్పుడు మెడిటేషన్ లో కూర్చోకుండా విడిగా వినడం నేర్చుకోవాలి. ఒకవేళ సబ్జెక్ట్ బ్లాక్ వల్ల మత్తు వచ్చి అస్సలు పూర్తిగా నాకు జ్ఞానానికి దేహంలో కానీ నా బ్రెయిన్ లో కానీ వాటి బ్లాక్స్ ఉంటే అవన్నీ రిలీజ్ అవ్వాలి. నా 7 శరీరాల్లో ఎక్కడ ఈ బ్లాక్స్ ఉన్నా అవి రిలీజ్ అవ్వాలని కోరుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఉమా గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీ డైలీ షెడ్యూల్ తెలుసుకోవాలని ఉందా మేడం, చెప్పగలరా? సార్ది మీది ఇన్ని బుక్స్ ఎలా చదువుతున్నారు, అసలు ఎప్పుడు చదువుతున్నారు, క్లాసులు అటెండ్ అవటం, మీ ఫ్యామిలీ థింగ్స్ చూసుకోవాలి, అసలు డైలీ షెడ్యూల్ మీది ఎలా ఉంటుంది, ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, ఎన్ని ఎన్ని క్లాసులు చేస్తున్నారు, నాకు ఎప్పటి నుంచో అడుగుదామని ఉందా మేడం. కొంచెం మేము కూడా ఇన్స్పైర్ అవుతాం, టైంని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి ఏంటి అని. చెప్పండి అంటే టైం ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు కదా మేడం, ఇన్ని ఇన్ని క్లాసులు తీసుకోవటం, మళ్ళీ ఎన్నో బుక్స్ చదివానని చెప్తున్నారు, ఈ బుక్స్ రిఫర్ చేయండి అని, అసలు ఎలా సాధ్యం అవుతుంది? మాకు ఒక 2 గంటలు కేటాయించడానికే ఆఫ్ సాపాలు పడిపోతుంటాం కదా, టైం గబగబా చేసుకొని కూర్చోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి అని. అసలు మీరు ఇంత ఓపిక్ గా చెప్తున్నారు అంటే ఎంత పేషెన్స్ ఉంటేనో కదా మేడం, అది ఒకసారి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏం లేదండి, దాని మీద ఇష్టం ఉండటమే మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేన్నైతే మనం ఇష్టంగా ఫీల్ అవుతామో దాని మీద మనకి టైం ఉంటుంది. మన గమనం గారు చెప్పినట్టు, బిల్ గేట్ చెప్పినట్టు, నాకు రోజు సంవత్సరానికి 365 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయని. సరిపోతుంది ఏంటి అసలు, ఎలా మేడం ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు, అదే ఆశ్చర్యంగా ఉంటుందండి. అసలు అది మేడం గారిని అడగాలి. మేడం ఫస్ట్ అందరిలాగానే నాకు టైం ఉంది, ఇప్పుడు నాకు కొంచెం టైం పెంచబడింది. ఎలా అంటే స్మార్ట్ వర్క్ నేర్చుకున్నా నేను. స్మార్ట్ వర్క్ అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు 24 గంటలే ఉన్నాయి, ఇప్పుడు నాకు అది 48 గంటలు 56 గంటల కింద కనబడతా ఉంది, చాలా ఖాళీ కూడా అనిపిస్తుంది అనమాట. నేను ఈ క్లాసులన్నీ చెప్పక ముందు ఎక్కువ సాధన చేశాను మేడం. 3 ఇయర్స్ నైట్ మొత్తం పడుకోలేదు. నేను కూడా ఫిజికల్ వర్క్ అంటే జాబ్ అట్లా, నేను బ్యూటీషియన్ అనమాట, యోగా ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. అది చేసినప్పుడు నేను మెడిటేషన్ లోకి వచ్చాను. అప్పుడు పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నారు, ఆ టైం నేను ఎలా షెడ్యూల్ చేసుకున్నాను అంటే, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేగటం అంటే మామూలుగానే యోగా చెప్పడం కోసం ఎర్లీ మార్నింగ్ లేవాలి, 5 గంటలకే లేవాలి. 5 గంటల నుంచి నాకు యోగా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అట్లా లెగిసి తర్వాత నుంచి పార్లర్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మికత అంతటిని నేను నైట్ కి షిఫ్ట్ చేసుకున్నాను. రాత్రి కొంతసేపు పుస్తకం చదివి మెడిటేషన్ లో నైట్ మొత్తం కూర్చోవడం వలన ఏమవుతుందండి, ఏమైందంటే ఆ ఎనర్జీతో నాకు డే మొత్తం వర్క్ చేయడానికి పనికి వచ్చేది, నిద్ర లేదు అన్న సమస్య ఉండేది కాదు, ఒక పూట పడుకోలేకపోయాను అనేది ఉండేది కాదు అనమాట. అలా 3 ఇయర్స్ నేను అసలు నిద్రపోలేదు, కేవలం మెడిటేషన్ మాత్రమే చేశాను నైట్ అంతా. తర్వాత ఆహారం మీద కూడా నాకు గ్రిప్ వచ్చేసింది. 6 నెలలు అసలు ఓన్లీ ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని ఉన్నాను.
లేకపోయినా ఉండగలము, నిద్ర లేకపోయినా ఉండగలం అనేది తేల్చుకున్నాను అనమాట. ఆ తేల్చుకున్నాక ఆ ఎనర్జీ, అప్పుడు చేసిన ఎనర్జీ ఏమైతుంది, స్టోర్ అయి ఉంటుంది కదా, అది ఇప్పుడు జ్ఞానం రూపంలో దానంతటి కదే బయటకు వస్తుంది. ఒక పాయింట్ తీసుకుంటే ఇంకేమి చదవాల్సిన అవసరం రావడం లేదు. బుక్ తీసుకుంటే బుక్ లో కొంచెం చదవంగానే అది మొత్తం అందులో థీమ్ ఏదిందో అది అర్థమైపోతుంది. పాయింట్ చెప్తే ఆ పాయింట్ కి నేను ఈరోజు ఈ పాయింట్ చెప్పాలా ఓకే అనుకుంటాను, ఒక ఏ పుస్తకం కూడా తీయను, బట్ అది తెల్లారికి ఆ సబ్జెక్ట్ ఇచ్చేస్తాను అన్నమాట. దేని వల్ల జరుగుతుంది అంటే ఎనర్జీ ఏదో ఒక రూపంలో ఉపయోగపడాలి కదా, నాలెడ్జ్ రూపంలో ఉపయోగపడుతోంది. త్రీ ఇయర్స్ నైట్ ధ్యానం చేసిన దాని వల్ల మీరు ఇంత ఎనర్జీ సంపాదించుకొని చేయగలరు. ధ్యానంలో ఏమంటే ఇప్పటికీ కూడా ఏం చేస్తానంటే కూర్చున్నాను అంటే ఒక 5-6 గంటలకి తక్కువ కూర్చోను. నాకు వర్క్ కూడా ఏమవుతుంది అంటే అందరూ గంట సేపు చేస్తారనుకోండి పని, నాకు 10 నిమిషాలు అయిపోతుంది ఆ పని. కూడా వంట పని కానీ ఇంటి పని కానీ అందరూ చేసేదానికన్నా తక్కువలో చేస్తాను నేను. మీరు ఒక కూర ఎక్కువసేపు చేసినా నేను, మీరు ఒక కూర చేసిన టైంలో నేను 4-5 కూరలు చేసేస్తాను. స్మార్ట్ వర్క్ చేసింది, టప్ప రోబో లాగా చేసేయడం వచ్చేసింది. అలాగే ఆలోచన కూడా రోబో లాగా ఆలోచించడం వచ్చేసింది. దాని అంతటికి మూలం ఏంటి అంటే శక్తి, శక్తిని క్రియేట్ చేసుకోవడం. సాధన చేయాల్సిన చేయాలనుకుంటే చేసి తీర్తాను అనమాట, ఇంకేమి పట్టించుకోను. ఈ ఆలోచన వద్దు అంటే ఇంకా ఆలోచన, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, నాకు రకరకాలంటే వన్స్ ఒకసారి ఎక్కడన్నా విన్నాను దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదు అని అనుకుంటే కనుక ఆ క్షణమే అక్కడితో వదిలేస్తాను. దీన్ని నేను ఆలోచనలని చాలా బాగా ప్రాక్టీస్ చేశాను అనమాట. ఎట్లాగూ అంటే నేను 2010లో మెడిటేషన్లోకి వచ్చినప్పుడు నాకు అవేర్నెస్ అనే ఒక పుస్తకం దొరికింది, ఓషోది. ఓషో ఏం చెప్పాడంటే ధ్యానంలో ధ్యానం చేయడం ఎక్కడా లేదు, ధ్యానంలో ఉండడం మాత్రమే ఉంది అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి అంటే మీరు ప్రత్యేకంగా 1-2 గంటలు ధ్యానం చేస్తాము అనుకుంటున్నారు, మిగిలిందంతా వేస్ట్ చేస్తున్నారు. కానీ మీరు మిగిలిన జీవితం అంతా కూడా ధ్యానానికి కనుక క్రియేట్ చేయగలిగితే, అంటే మీరు మీ యొక్క ప్రతి పనిని ధ్యానం కింద తీసుకోగలిగితే మీరు అద్భుతమైన సృష్టిని చేయగలుగుతారు అని చెప్పాడు ఆయన ఆ బుక్ లో. ఏం చేయ, ఎక్కడ ఏ పని చేస్తున్నా కానీ ఆ పని మీద మాత్రమే దృష్టిని పెట్టి ఆలోచనలన్నీ దాని మీదే ఉంచాలి. వంట చేస్తుంటే ఎంటీనెస్ తో వంట చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో పత్రిసారి చెప్తూ ఉంటారు కదా, మీ దృష్టి అంత పెట్టండి, మీ ఎనర్జీ అంత దీంట్లోకి వచ్చి తిన్న వాళ్ళంతా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా అక్కడ మాత్రమే ఉంటాము. ఒకప్పుడు ఏముండేదంటే ఆ చేతులు అంత పనిచేస్తూ ఉండేవి, ఆ మైండ్ మాత్రం ఎక్కడో ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మైండ్ బాడీ అన్ని కూడా ప్రజెంట్ లో ఉంటున్నాయి. అప్పుడు ఏమవుతుంది, దానికి కూడా మనం ఎనర్జీని పొందుతాం అన్నమాట. ఒక టైంలో ఎక్కడా కూడా ఈ రోజు ధ్యానం చేయలేదని ఫీలింగ్ ఉండదు. చేస్తామంటే ఆ రోజు ధ్యానం చేయకపోతే ఏదో తప్పు చేస్తామని ఫీల్ అయిపోతూ ఉంటాం, అయ్యో ధ్యానం చేయలేదు ఈరోజు చేయలేదు ఈరోజు చేయలేదు అని చెప్పేసి. అలాగే ఇంట్లో వాళ్ళ అడ్డంకులు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, అది కూడా కాదనేది నాకు అర్థమైంది. ధ్యానం చేయడం కోసం ఇంటి వాళ్ళు కానీ ఇంటి పరిస్థితులు కానీ ఆ ప్రకృతి కానీ కాదనేది నేను బాగా నమ్మాను. అంటే వాళ్ళు సహకరించట్లేదు, వీళ్ళు సహకరించలేదు, ఈరోజు నా బాడీ సహకరించలేదు, ఈరోజు వర్షం వచ్చింది, ఈరోజు ఎండ వచ్చింది, ఈరోజు చలి ఎక్కువగా ఉంది, ఇలాంటివి కూడా కొన్ని మనం చెప్తూ ఉంటాం అనమాట. కాదనేది నేను పరిపూర్ణంగా నమ్మాను. కేవలం నా మైండ్ మాత్రమే నాకు అడ్డు తప్ప మిగిలింది ఏది అడ్డు కాదు. ధ్యానం చేయడానికి కాదేది అనర్హం, అంటే కవితకు కాదేది అనర్హం అన్నట్టు కూడా కాదేది అని అర్హం అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు ఎలా ఎక్కడైనా సరే ఆల్రెడీ ఎంత రణగణ ధ్వనిలో అయినా కూర్చొని చేయొచ్చు, అలా అని శ్మశానంలో కూడా కూర్చొని చేయొచ్చు. పరిస్థితులు కానీ అడ్డు కాదు,
కేవలం నా మైండ్ యాడ్ అని నాకు అర్థమైంది, దాన్ని కంట్రోల్ చేయడం అలవాటు అయిపోయింది అవేర్నెస్ పుస్తకం ద్వారా. ఎప్పుడు సహస్రారంలో గమనిస్తూ ఉండేదాన్ని, ఏ పని చేస్తున్నా ఆటోమేటిక్ సహస్రారం ఓపెన్ అయిపోయింది. దాంతో పాటు కొబ్బరి బొండం పడి ఇంకా ఓపెన్ అయింది. కొబ్బరి బొండాలు వేస్తాం, అందరు కొబ్బరి బొండాలు వేస్తాం, ఇది జోకు. మీరంతా సీరియస్ గా వింటున్నారని జోక్ వేస్తాను. దీన్ని సీరియస్ గా వినాల్సిన పని లేదు కదా, మీ మొహాలన్నీ నాకు కనపడతా ఉన్నాయి ఆ సీరియస్ గా పేసులు పెట్టి వినడం. మేడం 7:30 అవుతుంది. ఓకే 7:30 దాకా లాగేసామా? ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం మ్యాజిక్ అడుగుల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇది అనుసంధానంగా ఉంటుంది. ఏదైతే మనం చేస్తున్నామో ప్రతి పని కూడా మనం థ్యాంక్ యూ చెప్పడం కనుక చేయగలిగినట్లయితే, ఇప్పుడు ఒక నెగటివ్ ఆలోచన వచ్చింది, ఓకే ఈ నెగటివ్ ఆలోచన ద్వారా రావడానికి కారణం ఇక్కడ నేను ఏదో ఆ ఆలోచన ద్వారా నేను నేర్చుకోవాల్సి ఉంది అనేసి అనిపించి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. దాన్ని ఒక చైతన్యంగా భావించి, ఒక వ్యక్తిగా భావించి, మాస్టర్ ఈ మీరు నాకేం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా, నేనేం నేర్చుకోవాలి ఇక్కడ, ఒక సంఘటన జరిగినా, నాకు నచ్చని సంఘటన జరిగినా, సరికాని ఆలోచన వచ్చినా, అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నేను ఇక్కడ ఏం నేర్చుకోవాల్సి ఉంది, దీని ద్వారా నేనేం పొందాలనుకుంటున్నాను, ఈ ఇదేంటి నాకు తెలియచెప్పబడాలి అని చెప్పేసి ఆ థాట్ని అడగాలి, ఆ సంఘటనని అడగాలి. అడిగినప్పుడు దాని నుండి మీకు అద్భుతమైన మెసేజ్లు వస్తాయన్నమాట. అటువైపుగా మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇంట్లో కూడా నడుస్తున్నప్పుడు ప్రతి అడుగుకి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ప్రతి పనికి ఎలా అయితే ఎన్ని థ్యాంక్స్ అయితే మనం చెప్పడం జరుగుతుందో, ఈ యూనివర్స్ ఏం చేస్తుందంటే మనకి ఇంకా ఇంకా థ్యాంక్స్ చెప్పే అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఈ మ్యాజిక్ అనేదంతా ఏంటి అంటే, ఇందాక సార్ చెప్పిన విధంగా ఆయన నేను ఫస్ట్ ఇది అవ్వలేదు మేడం, తర్వాత నాకు చెప్తున్న కొద్దీ ఎంత బాగా అనిపిస్తుందో అంటే, నిజంగా ఆ థ్యాంక్ యూ చెప్పడం అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, మనం చేస్తున్న ప్రతి పనిలో ఇప్పుడు మనం కూర్చున్నాం అనుకోండి, కూర్చోడానికి ఆ సీటు ఉన్నందుకు థ్యాంక్ యూ. నడుస్తున్నాము, నడవగలుగుతున్నాం కదా, ప్రతి అడుగు కూడా వేయగలుగుతున్నందుకు ఈ చైతన్యానికి కృతజ్ఞతలు. అది కాలు కరెక్ట్గా లేదనుకోండి అడుగు వేయగలుగుతామా, అక్కడ శుభ్రంగా లేదనుకోండి కింద అడుగు పెట్టగలుగుతామా, ఇవన్నీ బాగా ఉండి సహకరించబడుతున్నాయి, మనకేం అడ్డంకులు రావడం లేదు, ఈ గది నుండి ఆ గదికి, ఆ గది నుండి ఈ గదికి మనం మారగలుగుతున్నాము. ఈ అడుగులు అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజెప్పాలి. మినిమం రోజులో ఒక 100 థ్యాంక్స్ అన్న మనం చెప్పగలిగేలాగా చేయండి అని చెప్తున్నారు వీళ్ళు. 100 కనుక మీరు చేయగలిగితే మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారు అని చెప్తున్నారు అన్నమాట. అదే విధంగా ఎప్పుడైతే ఈ అడుగులకి మనం థ్యాంక్ యూ చెప్తూ వెళ్తామో, మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అసెండెడ్ మాస్టర్స్, మన వంశంలోనే పుట్టి అసెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే యూనివర్స్ లో ఎందరో అసెండెడ్ మాస్టర్స్ ఉన్నారు, వారి అడుగుల్లో మనం అడుగులు కలపడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే ఆ పదంలోకి మనం వెళ్తామన్నమాట. ఎప్పుడు వెళ్తాము, మన అడుగులకి కనుక మనం థ్యాంక్ యూ చెప్పుకోగలిగితే, మనం నడుస్తున్నప్పుడు ప్రతి అడుగుకి మనం థ్యాంక్ యూ చెప్పగలిగితే, అప్పుడు మనం ఏం జరుగుతుందంటే యూనివర్సల్ మాస్టర్స్తో కలిసి మనం అడుగులు వేసే అవకాశం వస్తుంది. అంటే యూనివర్స్ వర్క్ లోకి మనం షిఫ్ట్ చేయబడతాం అన్నమాట. అప్పుడు అద్భుతమైన జీవితం మనదైతుంది. అంటే సాధకుడు స్థాయి నుంచి విజ్ఞాని స్థాయిలోకి, విజ్డమ్ లోకి మనం వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అంటే ముముక్షువు స్థాయి నుండి బ్రహ్మజ్ఞాని అయ్యే స్థితిలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. మన లక్ష్యం ఏంటి అంటే ఆ బ్రహ్మర్షి తత్వం, దాన్ని దాటి మనం ముందుకు, ఇంకా ముందుకు వెళ్లాల్సిన ఏ స్థితులు అయితే ఉన్నాయో ఆ స్థితుల్లోకి వెళ్ళాలి అంటే, ఎవరైతే ఈ దారిలో నడిచి వెళ్ళారో వారి అడుగులో మనం అడుగు వేసుకుంటూ వెళ్తే కనుక మనం కూడా ఒక రోజుకి ఆ స్థాయికి చేరుకుంటాం. అది చెయ్యాలి అంటే ఫస్ట్ మన అడుగులకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రతిరోజు మనం ఎన్ని అడుగులు అయితే వేస్తాం, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఆఫీస్కి, బయటకి, అన్నిటికీ వెళ్తూ ఉంటాము, ఈ ప్రతి ఒక్క అడుగు నేను వేయగలుగుతున్నందుకు, ఈ అడుగు నన్ను బ్రహ్మజ్ఞాని వైపు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలను తెలియజేయాలి.
ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మనం ఎడ్జ్ పాయింట్ కి వచ్చేసినట్టే, సృష్టికర్తగా మారిపోయినట్లే. బ్రహ్మర్షి అంటే మనం సృష్టికర్తగా మారాము అని అర్థం, ఆ బ్రహ్మగా మనం అయిపోయాము అని అర్థం. అది అది జరగాలి అంటే వాళ్ళ పదాలతో మన పదం కలపాలి అంటే మనం మొదటిగా మనం ఉన్న అడుగుల్ని కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఇది ఈరోజు ప్రాక్టీస్ అన్నమాట. ఈరోజు ఇప్పటి నుంచి మీరు ఇక్కడ నుంచి చైర్లో నుంచి లేచిన దగ్గర నుంచి ఎన్ని అడుగులు వేస్తారో అన్ని అడుగులకి కృతజ్ఞతలు తెలియజేయండి. అలాగే ప్రతిరోజు చేసే ప్రాక్టీస్లన్నీ చేయండి. ప్రతిరోజు ఏవైతే చేస్తున్నామో అవన్నీ కంప్లీట్ చేయడం, రాత్రి నిద్రపోయేటప్పుడు వీరందరికీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేయడం, మ్యాజిక్స్లకి కృతజ్ఞత తెలియజేయడం, మీ జీవితంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఇంపార్టెంట్ వ్యక్తులు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడం, ఇవన్నీ మొత్తం మీద మీకు ఒక పావు గంట కూడా పట్టవు. కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాక్టీస్ ఏంటి అంటే ఎన్ని అడుగులు వేస్తున్నారో అడుగుల్ని లెక్క పెట్టద్దు. వేసిన ప్రతిసారి మీ మెమరీలోకి నేను ఇప్పుడు నడుస్తున్నాను అని వచ్చిన ప్రతిసారి కృతజ్ఞతలు తెలియజేయండి. అది మినిమం 100 అన్నా 100 కృతజ్ఞతలన్నా ఉండేలాగా చూసుకోండి. అడుగుల మీద మీరు దృష్టి పెడితే కృతజ్ఞతా భావాన్ని పరిపూర్ణంగా తెలియచేయలేరు. మీ దృష్టి అంతా కృతజ్ఞతా భావం మీదే ఉండాలి తప్ప అడుగుల మీద ఉండకూడదు, అడుగుల్ని లెక్కించే దాని మీద ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక 5 మినిట్స్ విజువలైజేషన్ చేద్దాము, తర్వాత లీవ్ అయిపోదాం. ఎవరికన్నా ఎమర్జెన్సీ ఉంటే లీవ్ అయిపోండి, ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు కాబట్టి లీవ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను చేసిన నకారాత్మక ఆలోచనలన్నిటినీ నేను కాంతిగా మారుస్తున్నాను, దానికి నా పూర్ణాత్మ పూర్తి సహకారాన్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ కానీ నా సమాంతర జీవితాల్లో కానీ, సమాంతర ఆత్మల దగ్గర కానీ, సమాంతర లోకాలలో కానీ ఎక్కడ నా నకారాత్మక ఆలోచనలు ఉన్నా అవన్నీ కూడా మూలాలతో సహా రిలీజ్ అయి అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. వాటి రూపాలు, వాటి భావాలు, వాటి గుర్తులు అన్నీ కూడా రిలీజ్ అవ్వాలి. దీనికోసం మీ జీవితం అనే అద్భుతమైన ఒక పంట పొలాన్ని మీరు భావించండి ఫ్రెండ్స్. చక్కగా పైరు పెరుగుతున్న ఒక పంట పొలం, దానిని దున్ని గింజలు వేసి సమయానుకూలంగా వర్షం పడి అద్భుతంగా అది ఏపుగా పెరుగుతుంది. కానీ అక్కడక్కడ కలుపు ముక్కలు ఉన్నాయి. ఆ కలుపు ముక్కలే మీ నకారాత్మక ఆలోచనలు అనుకోండి, మీ మానసిక పొలంలోకి దిగి ఆ కలుపు ముక్కలన్నిటినీ తీసేస్తున్నారు. పూర్తిగా ఆ పొలం అంతటికి తిరుగుతూ ఎక్కడెక్కడైతే ఆ కలుపు ముక్కలు కనిపిస్తున్నాయో ఆ కలుపు ముక్కలంతటినీ తీసేస్తున్నారు. మీరు మీ చేతిలో ఆ ఒక బంచ్ లాగా కలుపు ముక్కలన్నీ వచ్చి చేరి ఉన్నాయి. అన్నిటినీ ఒకసారి మళ్ళీ గమనించుకోండి, ఇంకా ఏమన్నా కలుపు ముక్కలు అక్కడ ఉన్నాయా అని. అంత క్లియర్గా ఉంది అని మీ మైండ్ అనిపించినప్పుడు మీ చేతిలో ఉన్న కలుపు ముక్కల వైపు చూస్తూ మీరు పూర్ణాత్మ నుండి కాంతిని గ్రహించండి. మీ యొక్క పూర్ణాత్మ నుండి కాంతిని తీసుకుంటూ మీ దేహం అంతా కాంతితో నిండిపోతున్నట్లు చూడండి. ఇప్పుడు ఆ కాంతి మీ హృదయం నుంచి ప్రేమ శక్తిగా మారి పింక్ కలర్ ఎనర్జీ లాగా మారి, ప్రేమ శక్తి ఇది, ఈ శక్తి మీ చేతిలో ఉన్న
ఆ కలుపు మొక్కల వైపు ప్రసరిస్తున్నట్లుగా చూడండి. మీ హృదయం నుంచి ఒక పింక్ కలర్ ఎనర్జీ. ఇదంతా ఊహ ద్వారా చేయండి ఫ్రెండ్స్. చూడగలిగితే చూడండి, సహజంగా చూడగలిగితే. అలా చూడలేని వాళ్ళు ఊహించి చేయండి. ఇప్పుడు ఆ కలుపు మొక్కలు అన్ని కూడా ఈ ప్రేమ శక్తితో కాంతిగా మారిపోతున్నాయి. వీటి యొక్క జ్ఞానము నాకు అంది, ఇదంతా కూడా కాంతిగా మారిపోవాలి అని కోరుకోండి. మీ చేతిలో అంతా పూర్తిగా కాంతిగా అయిపోతున్నట్లుగా చూడండి. చిన్న పీస్ కూడా మిగలకుండా. వాటికి థ్యాంక్ యూ చెప్పండి, అవి కాంతిగా షిఫ్ట్ అయినందుకు. ఇప్పటి వరకు మీతో ఉండి మీకు ఎంతో జ్ఞానాన్ని నేర్పించినందుకు, ఎన్నో జన్మలుగా మీకు తోడై వస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. అలాగే ఆ పంట పొలానికి, అంటే మీ మానసిక విస్తీర్ణానికి, ఆ మానసిక స్థితికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఈ జ్ఞానాన్ని అందించిన ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మీ లోపలికి వచ్చిన కాంతికి కృతజ్ఞతలు తెలియజేయండి. మీ పూర్ణాత్మకి కృతజ్ఞతలు తెలియజేయండి. మీ సహకరిస్తున్న మీ శరీరానికి కృతజ్ఞతలు తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు చేసే అన్ని పనులతో పాటు అన్ని చేయండి. మరి 22 నంబర్ ఎంజీ అనే వాళ్ళు ఎవరు? ప్రసాద్ గారా? ఎంజీ ఎవరు? కృష్ణవేణి గారు మాట్లాడండి మేడం. హ్యాండ్ రైజ్ చేశారు ఇంతకు ముందు. అవును, 2 అని నంబర్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు ఒక చిన్న డౌట్. ఒక వర్క్ మీద ఇద్దరు కలిపి పనిచేస్తున్నారు అనుకోండి, ఒకళ్ళు ఏమో ఈ వర్క్ ఈ రోజు అయిపోతుంది ఖచ్చితంగా అంటారు, ఒకళ్ళు అబ్బే ఇప్పుడు అవ్వదు ఇంకా 10 డేస్ పడుతుంది ఎంత చెప్పిన అర్థం కావట్లేదు అని అంటారు. అప్పుడు ఎవరి థాట్ తొందరగా వర్క్ అవుతుంది? మీకు ఇప్పుడు తాడుకి అటువైపు 10 మంది ఇటువైపు 10 మంది కలిపి మధ్యలో ఒక కట్టి లాగా ఉంటారు కదా మేడం, ఐడియా ఉందా? అప్పుడు ఇటువైపు ఉన్న వాళ్ళు గెలుస్తారు, బలంగా లైన్ వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ కూడా ఎవరి ఆలోచనలు బలంగా ఉంటాయో, ఎవరికి శక్తి ఎక్కువగా ఉంటుందో వారి మాటే గెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది మేడం? ఇప్పుడు ఒకవేళ మీరే మీరే సపోజ్ ఒక వ్యక్తి అనుకుందాం, నేను ఒక వ్యక్తి, మీరు ఎనర్జెటిక్ గా ఉంటే మీరు గెలుస్తారు, ఎనర్జెటిక్ గా మీరు గెలుస్తారు. ఒకవేళ మీ దగ్గర తక్కువ ఉంది, నా దగ్గర ఎక్కువ ఉంది అనుకోండి, మీరు చేయాల్సింది ఎనర్జీని పెంచుకోవడం. నన్ను దాటిన ఎనర్జీ మీరు పెంచుకోగలిగితే మీ మాటే నెగ్గుతుంది. అంటే అప్పుడు మెడిటేషన్ అది చేసుకుంటుంటే ఎనర్జీ పెరుగుతుంది. మరి ఏ రూపంలో మీకు ఎనర్జీ వస్తుంది అనుకుంటున్నారు? మెడిటేషన్ చేస్తే వస్తుంది కదా ఎనర్జీ వస్తుంది. ఆ మైండ్ ఎంప్టీ చేసే పద్ధతి లేకుంటే దాంట్లో చేయండి. దానికి మెడిటేషన్ అని పేరు పెడతారా, ఇంకో పేరు పెడతారా? ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే నెక్స్ట్. మేడం మాట్లాడండి. విబిజాన్ గారు. హలో మేడం, నమస్తే మేడం, నేను విబిజాన్ ని. మేడం ఇప్పుడు మీరు క్లాత్ చెప్తా ఉన్నారు, క్లాత్ చెప్తా అంటే నాకు తెలియకుండానే నేను థాట్లెస్ లో వెళ్ళిపోయాను, అలా కళ్ళు మూసుకున్నాను మేడం. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాను తెలీదు. ఒక సినిమా థియేటర్ ఉంది, ఆ సినిమా థియేటర్ లో మీరు క్లాత్ చెప్తా ఉన్నారు, అందరు క్లాత్ వింటా ఉన్నారు.
సరే అయిపోయింది జరుగుతా ఉంది, నేను బయటకు వచ్చేసాను. వచ్చేస్తే ఒక కాలవ ఉంది మేడం, మురికి కాలవ, కాలవ నిండా బట్టలే మేడం, ముచ్చటి బట్టలు బారుకేసి ఉన్నాయి. ఆ పుల్లన్ని పేరుకొని ఒక ఏదో పుణ్యక్షేత్ర నది లాగా ఉంది మేడం, ఆ నదిలోకి తీసుకొచ్చి కూర్చుంటే నాకు అలా యూనివర్సల్ అలా కనిపిస్తూ నవ్వుతూ చక్కగా కనిపించింది మేడం. అది ఏంటో తెలియలేదు మేడం. ఆ బట్టలు కాలవని తీసుకొచ్చి నదిలో కలిపారా? ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఏరుకొచ్చాను. ఏరుకొచ్చి బకెట్ లో పెట్టేసి ఒక పుణ్యక్షేత్రం నది మేడం, అది ఏదో మన టెంపుల్స్ దగ్గర ఉంటది కదా మేడం నది, అది అంటారు దాన్ని, అక్కడ ఉంటాయి అన్నమాట. అక్కడ తిరుపతిలో కూడా కొలను ఏదో అంటారు కదా మేడం. ఓకే, ఇప్పుడు ఉతకండి. ఏం పోయింది అంటే పాజిటివ్ నెగటివ్ ఎనర్జీలో ఉన్న వాటిని అన్నిటినీ తీసుకొచ్చి పాజిటివ్ ఎనర్జీలో వాష్ చేయండి. అలా యూనివర్సల్ చక్కగా పచ్చగా బాగా చాలా అందంగా నా ఇంక చూసి నవ్వుతూ బాగా కనిపించింది మేడం. ఓకే ఓకే, వెరీ గుడ్, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ లో నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అన్ని డ్రై నీజులు కనపడతా ఉండేవి అన్నమాట. బాత్రూమ్ లో అందరు ఇళ్లలోకి వెళ్లి బాత్రూమ్లు క్లీన్ చేస్తున్నట్టు కనిపించేది. నాకు పిచ్చ డౌట్ వచ్చేది, నేను ఏమన్నా గత జన్మలో ఈ క్లీనింగ్ అమ్మాయిని ఏమో అనుకునేదాన్ని. ఆ తర్వాత నాకు మాస్టర్స్ చెప్పిన విషయం ఏంటి అంటే ఆ డ్రైనేజీ అంటే సరికాని ఎనర్జీ, అది ఆ ఎనర్జీని అంతటిని నువ్వు క్లియర్ చేస్తున్నావు, అందరి దగ్గర అన్ని చోట్ల ఉన్న వాటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది నువ్వు. కాబట్టి ఇవి చూపించబడిన ఇంత భయంకరంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అంటే. మనం డ్రైనేజ్ ఇప్పుడు బాత్రూమ్స్ లో కమోడ్స్ క్లీనింగ్ అంటే అవి మనము చాలా డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతాం కదా. మోషన్ క్లియరింగ్ అంటే మనకి చాలా భయంకరంగా అనిపిస్తుంది. అలాంటిది అంత నెగటివ్ గా ఉంటాయి ఆలోచనలు కానీ ఎనర్జీస్ కానీ, నెగటివ్ అంటే ఆ విధంగా నీకు భయంకరంగా ఉంటుంది. నీది నువ్వు క్లియర్ చేయడమే కాదు ఇతరులకు కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం సింబాలిక్ గా నాకు అవి బాత్రూమ్స్ కనిపించాయి అన్నమాట. ఎట్లా అంటే ఈ రోజులో ఎవరన్నా ఒక పర్సన్ ఆటోలో కానీ ఎవరన్నా అట్రాక్ట్ అయ్యారనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఆ రోజు వెళ్ళి వాళ్ళ బాత్రూమ్ క్లీన్ చేసి వచ్చేదాన్ని. అట్లా ఉండేదన్నమాట ప్రతిరోజు. ఇవంతా ఏంటి అంటే మనము క్లియర్ చేయాల్సినవన్నీ, మనకి అలాట్ చేయబడ్డ పని అనమాట. ఇప్పుడు మీకు ఆ బట్టలు అంతా మురికి కాలువలో ఉన్నాయన్ని అంటే అవి కూడా సరికాని ఆలోచనలు, సరికాని ఎనర్జీస్, వాటిని మీరు వాష్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెవరన్నా మాట్లాడతారా? ఎండ్ చేద్దామా సెషన్? మేడం చెప్పండి. ఈ విజిలేషన్ కి విజిలేషన్ పూర్తిగా చేయలేకపోతున్నారు, దానికి ఏదైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి మేడం. విజువలైజేషన్ ఒక పెద్ద టెక్నిక్ అంటే చేయలేకపోవడానికి మీకు ఏం అడ్డొస్తున్నాయి అంటే అది మధ్యలో కట్ అయిపోతుంది ఒక్కోసారి, అది పూర్తిగా స్టార్ట్ చేయండి, మళ్ళీ అట్లా రీస్టార్ట్ చేస్తూ ఉంటాం, మళ్ళీ స్టార్ట్ చేయండి అంతే కదా. దానికి టెక్నిక్ అంటూ ఏముండదు, అదే ఒక పెద్ద టెక్నిక్. ఇప్పుడు మీకు విజువలైజేషన్ చేస్తున్నారు, మీరు ట్రాన్స్ లోకి వెళ్ళడము, అగ్రెసివ్నెస్ అనేది మన దగ్గర బాగా ఉంటే కనుక అది మనం చేయలేము. అగ్రెసివ్నెస్ తెలుగు మీనింగ్ ఏమంటామా, ఏమంటాము ఫ్రెండ్స్? ఎవరన్నా చెప్పండి, శ్రీధర్ గారు చెప్పాలి, ఎవరైనా సరే. కోపంతో ఉండడమే కదా ప్రతిదానికి రేజ్ అయ్యే సిస్టమ్. చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంగా తీసుకుని రేజ్ అయ్యే తత్వం మన దగ్గర ఉంటే కనుక ఊహాశక్తిని వినియోగించలేము. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా దాని వైపుకి నెగిటివ్ తీసుకెళ్తుంది ఈ భావం మనలో ఉంటే కనుక. మరి దాన్ని రిమూవ్ చేయడం ఎలా? ఎప్పుడైతే మీరు అలాంటి సిస్టమ్ నా దగ్గర ఇప్పుడు నాకే ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే ఇది ఉంది అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది? ఇతరులను మార్చాలను, ఇతరులను ఇచ్చేయాలను, అప్పుడే కదా నాకు కోపం వస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి,
వాడి నేను ప్రతిసారి నేను అరుస్తున్నాను అనుకోండి, అరవడం వల్ల ఎందుకు అరుస్తున్నాను? వాడు చేసే పద్ధతి నాకు నచ్చట్లేదు, అసలు నా పద్ధతిలో చేసే కాబట్టి వాడెందుకు పుట్టడం, నేనే వాడిగా ఉండొచ్చు కదా. ఇద్దరు వ్యక్తులు నాలుగుతో ఉండాలని కోరుకుంటేనే కదా నాకు కోపం వచ్చేది. అవును మేడం, ఇప్పుడు నాది సేమ్ సిచ్యువేషన్ అర్థం కాబట్టి ఇంకా చెప్పండి. ఓకే, దానికి అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా మనం వదిలేయడమేనా ఇంకా? అంతే కదా, మీరెవరు మార్చడానికి, వారి వారి జీవితాలు వాళ్ళు ఇష్టము. మీరు కోరుకోవాల్సింది అంతా కూడా ఏంటి అంటే బాహ్యంగా కాకుండా అంతరంలో వారి ఒక మంచి స్థితికి రావాలి, వారికి కూడా ఆత్మ జ్ఞానం కావాలని కోరుకోవాలి. ఎవరిని మీరు ఎంత అరిచినా మీరేం మార్చలేరండి. అంటే మేడం వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడితే ఆ ఇబ్బంది మనం కూడా ఫేస్ చేయాల్సి ఉంటది కదా. ఇబ్బంది పడతారని మీరు ఎందుకు థాట్ రిలీజ్ చేసుకుంటున్నారు? అంటే వాళ్ళు అది ఇప్పుడు మీరు మాట వినట్లేదు, దాని వల్ల ఇప్పుడు అది ఏం జరుగుతుంది కదా. అదే కదా, నేను అదే చెప్తున్నా. నేను మా అబ్బాయి విషయంలో నేర్చుకున్నది అదే. ఏం నేర్చుకున్నాము అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడినప్పుడు పక్కవాడు నన్ను ఏమని అడుగుతారు. నేను ఎక్కువగా ఎప్పుడు ఆలోచించానంటే వాళ్ళు చదవకపోతుంటే నువ్వు ధ్యానంలో ఉన్నావు, ఇది నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకున్న థాట్ అనమాట. మెడిటేషన్ వాళ్ళ పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు, వాళ్ళ స్టడీస్ కూడా మీరు సరి చేసుకోలేకపోతున్నారా, వాళ్ళ జీవితాలు మీరు సరి చేయలేకపోతున్నారా అని అడుగుతారేమో అన్న ఫీలింగ్ తెగుండేది. 100% అడుగుతారు. ఇప్పుడు నాకు సంబంధించిన జీవితము, నేను నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేనే పెట్టుకొచ్చుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళ పాఠాలు వాళ్ళ జీవితం కూడా వాళ్ళు పెట్టుకొచ్చుకొని ఉంటారుగా. అవును, అప్పుడు వాళ్ళ పాఠాలు వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇబ్బంది పడతారంటే, ఇబ్బంది పడి నేర్చుకోవాల్సిన పాఠం ఉంటే తప్పకుండా ఇబ్బంది పడతారు వాళ్ళు. మీరు ఎంత కట్టడి చేసినా ఏం చేసినా వాళ్ళు అందులోకే వెళ్తారు. వాళ్ళు నేర్చుకోవాల్సిందే, భార్య అయినా పిల్లలైనా ఎవరైనా సరే ఎవరి పాఠాలు వాళ్ళయే కదండి. అంతే కరెక్టే, కాకపోతే ఇబ్బంది పడితే అది మనం కూడా ఫేస్ చేయాలి ఉంటది. అంటే ఫేస్ చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన పాఠం మన దగ్గర కూడా ఉందనేగా అర్థం. మనం కూడా నేర్చుకోవాలనేగా. ఇంకా వీటన్నింటినీ తప్పించుకోవాలంటే ఇంకా ఇంకేంటి? ఏమంటే వాళ్ళకి అవకాశం కలగాలి, వాళ్ళ పాఠాలు వాళ్ళు హ్యాపీగా నేర్చుకోవాలని మీరు ధ్యానం చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప నువ్వు మారమని చెప్పడానికి ఎక్కడా లేదు మనకి హక్కు. ఎప్పుడు ఏం చెప్తారు అంటే ఈ బిడ్డలు నీ బిడ్డలు కాదు, నీ కడుపులో పుట్టారని చెప్పేసి నీ ద్వారా వచ్చారని వారి మీద పెత్తనం చేయాలని కోరుకోకు. ఇవి ప్రకృతి బిడ్డలు, ప్రకృతి బిడ్డల్ని ఎంత బంగారం లాగా నువ్వు పెంచుతావో అంత బంగారంగా పెంచు అని చెప్పారు. అంటే ప్రేమను ఇవ్వడం తప్ప ఇంకేం చేయాల్సిన పని లేదు, నువ్వు వాళ్ళని మార్చాల్సింది ఏమీ లేదని చెప్పారు పత్రి సార్. సో వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళ అభిప్రాయాలకి గౌరవం ఇవ్వడమే అంతే. అంతే అంతే అండి. థాంక్యూ మేడం. ఓకే, లీలా గారు. హలో, విజయనగరం మ్యూట్ లో పెట్టుకోండి కొద్దిగా. హలో మేడం. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీరు చెప్పారు కదా టాయిలెట్ క్లీన్ చేసేది, అది నాకు అలాగే వచ్చేది మేడం ధ్యానంలో. మడిక బట్టలు ఉంటాయి కదా అది వచ్చేది, అది ఉదికేది నేను. అలాంతా మీరు ఏం చెప్పారు నాకు అన్న, నాకే సేమ్ అలాగే వచ్చింది మేడం. ఓకే ఓకే, మరి ఏం చేసేవారు అంటే నేను క్లీన్ చేసుకుంటా ఉంటాను మేడం, క్లీన్ అయితా ఉంది. ఏం క్లీన్ చేస్తుంది? అదే ఈ టాయిలెట్ క్లీన్ అవ్వేటది దానికి, అంటే మా లోపల మేము క్లీన్ చేసుకోవాలా అంటే ఏమో. ఓకే ఓకే, ఏమో బయటకు వచ్చి టాయిలెట్ క్లీన్ చేస్తున్నారేమో. బయట లోపలే. ఇంకోటి ఇది ఏమంటే మా తమ్ముడి ఇంటికి మేము వెళ్ళాను ఒకసారి, ఒక లాక్డౌన్ అయ్యాక నేను చెత్త ఉడ్చేలాగా కనిపించింది నాకి. ఓకే ఓకే. ఆమె ఇంకోటి డ్రైనేజ్ ఉంటుంది కదా మేడం,
అది ఎంత పొడుగుందో అంత పొడుగుంది. అది నాకు తెలిసింది నాకు వాళ్ళ ఇంట్లో బ్యాడ్ ఉంది అనేసి. మా తమ్ముడు ధ్యానం చేస్తాడు కానీ పెండ్లాము ఉంది కదా వైఫ్, ఆయమ్మ ధ్యానం చేయరు. వచ్చింది ఇది దీంట్లో ఉంది బ్యాడ్ అనేసి నాకు అప్పుడు తెలిసింది మేడం. బ్యాడ్ అనేది ఏం లేదు, సరికాని ఎనర్జీ అంతే. దాన్ని బ్యాడ్ అనకండి, సరి అయిన ఎనర్జీ, సరికాని ఎనర్జీ అంతే. మంచిది అది. మరి వాళ్ళకి చెప్పి ధ్యానం చేయించాల్సింది. అదే చెప్పాం మేడం, అప్పుడు చేయలేదు, ఇప్పుడేమో చేస్తా ఉంది. మీరు కూర్చొని చేసేసుకొని వచ్చేయాలి. నేను ఒక నెలలో అక్కడే ఉంటే కదా నేను చేసుకొని వచ్చా. అమెరికా నన్ను ఆ ఇంట్లో ఇంకి బయట అంపించింది, ఇవ్వద్దు నువ్వు మా ఇంట్లో అనేసి. అది ఎందుకలాగా చెప్పిందో తెలియదు మేడం. ఎవరు చెప్పారు? మా తమ్ముడు పెండ్లాము. కారణాలు ఉంటాయండి, ఇప్పుడు తెలుసుకోలేదు. అదే ఓకే సరి మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి ఓకే. విజయ్ కుమారి గారు. హలో నమస్తే మేడం. నమస్తే. సహసాలు చూస్తూ ఉండాలి 24 గంటలు మనం పనిచేస్తూ ఎరుపులు అన్నారు. మీరు ఏం మీ వాయిస్ క్లియర్ గా లేదు. అంటే మీరు అడిగిన క్వశ్చన్ అంటే సహస్రారాన్ని ఎలా గమనించాలి అని అడుగుతున్నారా? ఓకే, ఇప్పుడు మీరు ముక్కుని ఎలా గమనిస్తారు? ముక్కులోకి వెళ్ళే గాలిని ఎలా, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే ఎలా గమనిస్తారు? అదే విధంగా సహస్రారంలో బ్రహ్మరంధ్రం దగ్గర గమనించాలి. దృష్టి అక్కడ ఉండాలి. ఏ వర్క్ చేస్తున్నా దృష్టి అక్కడ ఉండి చేయాలి అండి. హలో ఏంటండి చెప్పండి. హలో విజయ్ కుమారి గారు, మీకు అక్కడ చెప్పండి వస్తుంది క్లియర్ గా లేదు వాయిస్. అవునా మేడం? మనం మార్నింగ్ ఉదయమే లేస్తాం కదా మేడం, 4 గంటలకి 5 గంటలకి. చెప్పండి వినపడుతుంది, చెప్పండి. అది ఉదయం లేస్తాం అంటారు కదా, మన ఒక ధ్యానం అనేది ఒక 5 గంటలు అంటే మనం మార్నింగ్ లేచి ఇంటి పనులన్నీ పెట్టుకోవాలంటారు కదా, అది ఏ టైంలో మేడం లేయాలి? మనం ఏ టైంలో నుంచి కూర్చోవాలి? మార్నింగ్ ఈ 7-8 వరకు కూడా అలా ధ్యానంలో కూర్చోవచ్చా మేడం? అప్పుడు మీరు 12 గంటల నుంచి 5 గంటల దాకా ఏ టైం మేడం? ఒకటి వినండి, ఇక్కడ ఈ 12 టైం అని చెప్పబడలేదు. మీరు ఇంతసేపు నాకు అప్పుడు కంఫర్ట్ గా ఉంది, నేను నైట్ టైం చేసాను. మీకు ఎప్పుడు కంఫర్ట్ ఉంటే అప్పుడు చేయండి. మీరు ఈ టైంలోనే కూర్చోండి అని నేను ఎలా చెప్పగలను? మీకు ఎప్పుడు కంఫర్ట్ ఉంటే 3-4 గంటలు మిమ్మల్ని ఎవరు కదిలించకుండా ఉంటారు అనుకుంటే ఆ టైంలో కూర్చోండి. అప్పుడు ఎవరైనా కదిలిస్తారు, నాకు పగలంతా వర్క్ ఉందంటే నైట్ టైం కూర్చోండి. అది మీరు అది మీ ఇష్టం, ఎప్పుడు కూర్చోవాలి ఎలా కూర్చోవాలి అనేది. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం గారు, మీరు ఓషో బుక్ అవేర్నెస్ గురించి చెప్పారు, అదే కదండి? అవునండి. ఇంకోటి మేడం, ఇప్పుడు ఈ టాయిలెట్స్ మీరు ఎలా చెప్పారో నాకు కూడా ఎప్పుడు కలల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, అది పోవాలి అని అంటే మన అంతరంగంగా ఎలా క్లియర్ చేసుకోవాలో ఒకసారి వివరిస్తారా? పోవాలి అనడం కాదండి, మనం ధ్యానము ధ్యాన ప్రచారం చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్ గా అంతా వెళ్ళిపోతాయి. మనం ఎంత మందికి ధ్యానం ఇస్తూ పెడతామో వాళ్ళ జీవితాలు బాగుపడుతున్న కొద్దీ ఇవి రావడం ఆగిపోతాయి. క్లీనింగ్ అంటే అక్కడ అది అంటే ఒకప్పుడు వచ్చేవి నేను పదే పదే అనుకుంటా ఉండేవాడిని, ఎందుకని ఇట్లాగా
అంటే టాయిలెట్స్ ఎప్పుడు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అని అనుకునేవాడిని మేడం. కానీ ఈ మధ్య కాలంలో అంటే ధ్యానం సాధన నాది పెరిగింది, అవి క్రమేపీ తగ్గిపోయింది, కానీ అప్పుడప్పుడు మళ్ళీ వస్తా ఉంటాయి మేడం. మనవేమో మన సాధనతో పోతుంది, ఇతరులవి పోవాలంటే వాళ్ళ సాధనతో పోవాలి. మనం ఇతరుల ఇళ్ళకి వెళ్ళి చేస్తున్నది ఇవంతా కనిపిస్తుంది అంటే వారికి మనం ధ్యానం నేర్పించి వారు పరిపూర్ణంగా ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఉన్న సరికాని ఎనర్జీ కూడా సరిచేయబడుతుంది అని అర్థం. ఓకే మేడం, మనకి రావడం ఆగిపోతాయి. అలాగే ఎంతైతే నేను అప్పుడు చేసినప్పుడు అంతా కూడా మేమున్న ఏరియా అంతా కూడా ఎక్కువ ఎక్కువ క్లాసులు పెట్టేస్తాం. 40 రోజులు చెప్పిన అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. ప్రతి వీధిలో పెట్టాం క్లాసులు. మేముండేది ఆటోనగర్ గేటు, ఆటోనగర్ గేట్ నుంచి బెన్ సర్కిల్ వరకు ఇటువైపు అంతా పెట్టాం. అలాగే అన్ని చోట్ల పెట్టాలి అని చెప్పేసి అనౌన్స్ చేసాం. ఇవంతా చేసినాక నాకు ఆటోమేటిక్ గా అవి రావడం ఆగిపోయినాయి. కొత్త వాళ్ళు చెప్పడం వల్ల నాకు రావడం ఆగిపోయినాయండి. సరే మేడం, చాలా థాంక్స్ మేడం. థాంక్యూ మేడం. అదరు అయిపోయారు మేడం. సార్ లీవ్ అవుదామా, ఏమన్నా చెప్పాలా మీరేమన్నా? శ్రీధర్ సార్ ఓకే, వారేమన్నా మెడిటేషన్ లోకి వెళ్ళిపోయారేమో, లీవ్ అవుదామా వెంకటరమణ? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. నందిని మేడం సెషన్ క్లోజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. ఓకే.